ఈ పుస్తకాన్ని చూసినప్పుడు నా కలిగినటువంటి మొదటి ఇంప్రెషన్ మొదటి భావన ఏమిటంటే ప్రపంచీకరణ క్రమం అమలు జరిగినటువంటి గత 30 సంవత్సరాల కాలంలో ఈ సమాజాన్ని మార్చాలి అనుకున్నటువంటి వామపక్ష మేధావులు గాని వామపక్ష కార్యకర్తలు గాని ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి పరిశోధకులకు గాని ఒక గందరగోళమైనటువంటి స్థితికి నెట్టబడ్డారు. ఇందాక రమణరావు గారు ప్రస్తావించారు, ఆ గందరగోళానికి ఒక ఉదాహరణ కింద మనం చెప్పుకుంటే పెట్టుబడిని రాజ్యం నియంత్రిస్తుంది, రాజ్యం మనం గేట్లు ఎత్తితేనే పెట్టుబడి లోపలికి వస్తుంది, గేట్లు మూస్తే బయటికి వెళ్ళిపోద్ది, కాబట్టి రాజ్యం అత్యంత శక్తివంతమైంది, అందువల్లనే పెట్టుబడి రాజ్యం స్థానాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుంది అనే ఒక విశ్లేషణ దాదాపుగా 20-25 సంవత్సరాల పాటు చలామణి అయింది. ఆ విశ్లేషణ కూడా పాశ్చాత్య పెట్టుబడిదారి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిందే తప్ప మార్క్సిస్ట్ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చినటువంటి విశ్లేషణ కాదు. ఆ గందరగోళం చాలాకాలం కొనసాగింది. డబ్ల్యూటీఓ విషయంలో కానీ, ప్రపంచ వాణిజ్య సంస్థ విషయంలో కానీ, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, లేదు మరో ఏ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల లాంటి ఏ సంస్థను తీసుకున్నా ఈ గందరగోళంతో కూడినటువంటి విశ్లేషణలు వ్యాఖ్యానాలు మనం చూసాం. ఆ గందరగోళానికి స్వస్తి చెప్తూ ఆయన యొక్క ఫార్ములేషన్, అజాజ్ అహ్మద్ గారు ఆయన యొక్క మార్క్సిజంలో ఆయన ప్రవేశం, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించడం ఒక దిశానిర్దేశం చేసేటట్టు, సమాజాన్ని మార్చడానికి కోసం కంకణం కట్టుకున్నటువంటి కార్యకర్తలందరికీ, మేధావులందరికీ, శక్తులందరికీ ఒక దిశానిర్దేశం చేసేటట్టు ఆయన చేసినటువంటి రచనల ప్రాసంగికత, గొప్పతనం, వాటిని చదవాల్సినటువంటి అవసరం గురించి ఆల్రెడీ రమణరావు గారు చెప్పారు కాబట్టి నేను ఆ రచనల జోలికి వెళ్ళటం. అటువంటి గొప్ప కంట్రిబ్యూషన్ కింద ఈ పుస్తకాన్ని నేను చూస్తున్నాను. ఓ 30 సంవత్సరాల పాటు ఆ వాక్యాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. ఓ 30 సంవత్సరాల పాటు ఈ ప్రపంచీకరణని అర్థం చేసుకోవడంలో భారతదేశంలో మితవాద శక్తుల యొక్క ఆధిపత్యం ఏ రోజుకు ఆ రోజు ప్రాతినిధ్యం, ప్రభావం, రాజకీయ ప్రభావం పెరుగుతున్నటువంటి మితవాద శక్తులను అర్థం చేసుకోవటంలో ఉన్నటువంటి గందరగోళానికి తెరదించే రచన ఈ రచన. త్వరలోనే దీనికి తెలుగు అనువాదం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ చదవగలిగినటువంటి పాఠకులు, మిత్రులందరూ కూడా ఈ పుస్తకాన్ని కొని చదవాలనేది నా మొట్టమొదటి విజ్ఞప్తి. ఈ పుస్తకంలో 2 వ్యాసాలు ఒక ఇంటర్వ్యూ ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని స్థూలంగా క్లుప్తంగా రమణరావు గారు చెప్పారు. మొదటి వ్యాసంలో చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తాడు అజాజ్ అహ్మద్ గారు, అది ఉదారవాదానికి సంబంధించి. మన రోజువారీ జీవితంలో ఉదారవాదం, ఉదార స్వభావం, ఉదార లక్షణాలు గురించి చాలా తేలిగ్గా మాట్లాడుకుంటాం. ఉదారవాద స్వభావం కలిగి ఉండటం అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణం కింద మనం అర్థం వచ్చేటట్టుగా మన రోజువారీ జీవితంలో మన పెద్దల నుంచి మనం విన్న మాటలు కానీ, ఒక ప్రత్యేక యొక్క గుణగణాల గురించి వ్యాఖ్యానించేటప్పుడు కానీ మనం ఆ రకమైనటువంటి అర్థంతో కూడిన మాటలు వింటున్నాం. ఈ ఉదారవాదం అన్నది నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గం మస్తిష్కాన్ని, అంటే మెదడుని ఆక్రమించి కూర్చుంది. అదే నేను వ్యతిరేకతో ఈ మాట చెప్పటం లేదు. మరి రోజువారీ జీవితంలో పరిశీలించినట్టయితే కొన్ని వాక్యాలు ఉన్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఏదైనా ఒక కీలకమైనటువంటి సంక్షోభమో, కుంభకోణమో, అవినీతో, ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పను తెర మీదకి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ హోంమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మరొక స్థానంలో బాధ్యత అయినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చేసే మొట్టమొదటి ప్రకటన ఏమిటి?
చట్టం అనుబంధం చేసుకుపోతుంది. ఇది ఒక ఉదారవాద స్వభావానికి సంబంధించి, ఉదార లక్షణానికి సంబంధించి, ఒక రాజ్యాంగ యంత్రంలో రాజ్యాంగ యంత్రాన్ని ఉదారవాద దృక్పథంతో మనం చూస్తున్నప్పుడు మనకు కలుగుతున్నటువంటి అవును నిజమే కదా. చట్టం ఉంది, బోల్డ్ అని చట్టాలు ఉన్నాయి మనకి. ఈ చట్టాలన్నింటినీ కొన్నింటిని ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేసి పెట్టారు, కొన్నింటిని మనమే తయారు చేసుకున్నాం. కొన్ని వందల వేల చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. మరి ఈ చట్టాలన్నీ పనిచేస్తాయి, దేనికోసం పనిచేస్తాయి? ఈ సమాజాన్ని సజావుగా ఇదే పద్ధతుల్లో కొనసాగించడానికి ఈ చట్టాలన్నీ పనిచేస్తాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ సమాజాన్ని మాత్రం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇది మనకి మధ్యతరగతి నుంచి వస్తున్నటువంటి వాదన. మన కుటుంబాల్లో కూడా ఎవరైనా పిల్లలు ఏదో ఒక సామాజిక లక్ష్యం కోసం, ఆశయం కోసం తమ జీవితాలు అంకితం చేయడం కోసం సిద్ధపడితే, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి వచ్చే ప్రశ్నలు కూడా ఇదే రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ మొత్తం ఉదారవాద స్వభావం, ఉదార లక్షణాలు, వ్యవస్థ యొక్క అంతిమ ప్రయోజనం ఏమిటి? మనకు ఉన్నటువంటి, మనకు దూరంగా కనిపించని రూపంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ, రాజ్యాంగ యంత్రం, రాజ్యాన్ని అది ఒక అద్భుతమైనది, అతీతమైనది, అతీత శక్తులు కలిగింది. ఏదో అంటారు కదా, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకి అతీతంగా ఉన్నటువంటి ఒక లక్షణం సమవర్తి. ధర్మరాజు గురించి చెప్పేటప్పుడు మహాభారతంలో చెప్తారు సమవర్తి లాంటి ఇది రాజ్యాంగ యంత్రం. ఆ సమవర్తికి ఒకళ్ళంటే రమణరావు గారు అంటే కోపం ఉండదు, వేరే అంటే ప్రేమ ఉండదు, రమేష్ గారు అంటే అభిమానం ఉండదు, ముగ్గురిని సమానంగా చూస్తుంది. మన చిన్నపిల్లల కథల రూపంలో కూడా చెప్తాం ఈ ఉదారవాద ఆలోచన ధోరణిని మనం ఎక్కిస్తాం. ఈ రాజ్యాంగ యంత్రం రూపంలో తీసుకున్నప్పుడు ఏం కనపడుతుంది? చట్టం ముందు అందరూ సమానమే. ఇందాక ఒక మాట చెప్పున్నాను, చట్టం తన పని తాను చేసుకుపోదు. రెండవది మనం పదే పదే వినేది, చట్టం ముందు అందరూ సమానమే. మూడో అంశం ఏమిటం? ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టుని లేదా హైకోర్టుని ఆశ్రయిస్తే అక్కడ న్యాయం జరుగుతుంది. మన రాజ్యాంగంలో అధికారాల విభజన, కార్యనిర్వాహక వర్గం, శాసన మండలి అంటే చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ, ఈ మూడింటి మధ్య ఉండేటువంటి సంబంధం ఆ గోరఖనాథ్ కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక థీరీని మొట్టమొదటిసారి చర్చకు పెడుతుంది సుప్రీంకోర్టు. అంటే ఈ ప్రయత్నాలన్నింటినీ మనం ఒకసారి నెమరు వేసుకుంటే కానీ ఆయన చెప్పినటువంటి, ఆయన రాసినటువంటి మొదటి వ్యాసంలో మొదటి 10 పేజీలకు సంబంధించినటువంటి వాదనల గురించి మనకు ఒక స్పష్టత రాదు. ఆ గోరఖనాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఈ రాజ్యాంగం పరమ పవిత్రమైంది, దీంట్లో కొన్ని మౌలిక లక్షణాలు ఉన్నాయి, అవి లౌకికతత్వం కావచ్చు, పీఠిక కావచ్చు, పీఠికలో ఉన్నటువంటి లక్షణంగా అంశాలు కావచ్చు, లౌకికతత్వం కావచ్చు, సమాఖ్యతత్వం కావచ్చు, ఇంకా అనేక అంశాలు, ఒక 7 అంశాలు చెప్తారు. అన్నిటితో పాటు చివరిలో జ్యుడిషియల్ రివ్యూ అంటే కింద స్థానంలో ఉన్నటువంటి చట్టసభ కానీ కార్యనిర్వాహక వర్గం కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును దండించడం కోసం, పరిశీలించడం కోసం పైన సుప్రీంకోర్టు ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఆ న్యాయ వ్యవస్థ ద్వారా మనకి ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. ఈ ఈ వాదనలన్నీ మనకు రోజువారీ జీవితంలో పత్రికల్లోను, టీవీల్లోను, ఉపన్యాసాల్లోను, లేదంటే వ్యక్తిగత ఒక గ్రూప్ చర్చల్లోనూ మనం పదే పదే వినిపిస్తూ ఉండేటువంటి అంశం. వీటన్నిటినీ క్రోడీకరించి ఆయన చెప్పేది ఏంటంటే, ఇండియాస్ లిబరలిజం మేక్స్ ఎ ఫార్మిడబుల్ క్లెయిమ్. ఒక వాదం తీసుకొస్తుంది ఎవరైనా సరే అధికారానికి వచ్చిన తర్వాత, ఈ రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే, ఈ సుప్రీంకోర్టు వ్యవస్థకు లోబడి ఉండాల్సిందే, ఈ చట్టాలకు లోబడి ఉండాల్సిందే. అధికారానికి రాకముందు కొన్ని వెధవేషాలు వేస్తే వేసి ఉండొచ్చు, కాక అధికారానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అనేది మనం రాజ్యాంగం చెప్తున్నటువంటి, రాజ్యాంగమే శిరోధార్యంగా మనం చేస్తున్నటువంటి వాదనలు వెనుకున్నటువంటి అర్థం. అంటే
దాన్ని తిరగేసి చూస్తే ఏమవుద్ది, వాడు బయట ఉంటే అలా చేస్తాడు, వాళ్ళకి వాడికి అధికారం ఇవ్వండి అని. ఇరిటేటింగ్ వాల్యూ, డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ ఉన్నారనుకోండి, వాడు వాడికి ఆ డిస్టర్బింగ్ ఎలిమెంట్ ని కట్టడి చేయాలి అంటే వాడికి ఒక బాధ్యత అప్పు చెప్పు. అది మన జీవితంలో కూడా కనిపిస్తుంది, మన కుటుంబాల్లో కూడా. వాడికి పెళ్లి చేస్తే దారికి వస్తాడు. ఇప్పుడు బాధ్యత రహితంగా జులాయిలాగా తిరుగుతున్నాడు, కానీ వాడికి పెళ్లి చేస్తే బాధ్యత తెలుసుకుంటాడు అని మనకి ఆ వాదన. వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్తాడు. ఇది అతీతమైనది కాదు. రాజ్యాంగ యంత్రాన్ని మించినటి రాజ్యాంగం ఉండదు కదా. ఆ పాయింట్ వివరించడం కోసం దాదాపుగా 30 పేజీల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు అయ్యయ్య. ఆ క్రమంలోనే మరొక వాదన ముందు తీసుకొస్తారు. ఏమిటంటే, ఈ ఉదారవాదం పేరుతోటి సామాజిక పరిణామాలను విశ్లేషించడంలోనూ వాటిని మార్చాలనుకున్న తపన కానీ లేదు మార్చే ప్రయత్నం కానీ చేయకుండా కూర్చున్నటువంటి జనానికి సంబంధించి కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ రాజ్యాంగ ఉదారవాదం అన్నది వర్గరహితం కాదు, దానికి కూడా ఒక దృక్పథం ఉంటుంది, ఒక సామాజిక నేపథ్యం ఉంటుంది, దానికి కూడా పుట్టుక పరిణామం పతనం ఉంటాయి. ఆ ఉదారవాదం యొక్క పుట్టుక పరిణామం పతనాన్ని మనం అర్థం చేసుకోకుండా దాన్ని తలకెక్కించుకుంటే, నెతికెక్కించుకుంటే మనం కూడా పప్పులో కాలేస్తాము. బయట ఉండే ఇబ్బంది కలిగిస్తాడు కాబట్టి తీసుకొచ్చి అధికారం అప్పచెప్పిన పరిస్థితి తీసుకొస్తాము అన్నది ఆ మొదటి వ్యాసంలో ఉన్నటువంటి సారాంశం. కుడివేడంగా ఆ ఆర్గ్యుమెంట్ అనుగుణంగానే వాళ్ళ బీజేపీ అధికారానికి రావడానికి సంబంధించి గత 30 సంవత్సరాల కాలంలో భారతదేశంలో మితవాద ధోరణులు ఏ రకంగా పెరిగిపోతూ ఉన్నాయి, ఆ మితవాద ధోరణులకి పెరుగుతున్నప్పటికీ తప్పు చట్టబద్ధంగా నైతిక పరంగాను చట్టబద్ధంగాను రాజ్యాంగబద్ధంగాను ఈ తప్పు అని తెలిసినప్పటికీ దాన్ని ఖండించడానికి దాన్ని నిలువరించడానికి ఎవరో జోక్యం చేసుకోకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఆయన మొదటి వ్యాసంలో కొన్ని ఉదాహరణలు ముందుకు తీసుకొస్తారు. దాంట్లో ఒక వాదన, ఆసక్తికరమైనటువంటి వాదన, మనం అందరం ఆలోచించాల్సింది, అధ్యయనం చేయాల్సినటువంటి, మరింత పదును పెంచుకోవడం కోసం అధ్యయనం చేయాల్సినటువంటి వాదన, రాజ్యాధికారాన్ని సాధించడం ఎలా. మనం చూస్తాం కదా, ఎన్నికలు వచ్చినప్పుడు బిఎస్పీ కానీ లేదంటే అంబేద్కర్ ఎయిడ్స్ కానీ మరొకళ్ళు కానీ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా, రాజ్యాధికారం మన చేతికి వస్తే అన్ని మన చేతిలో ఉంటాయి, అన్ని మన గుప్పిట్లో ఉంటాయి, కాబట్టి రాజ్యాధికారాన్ని సాధించాలి అన్న వాదన కూడా మనం వింటూ ఉన్నాం. అది రాజ్యాధికారాన్ని సాధించడానికి అనుసరించాల్సినటువంటి విధి విధానాలు, వ్యూహాలు, ఎత్తుగడలు, పద్ధతులు, పోరాటాలు ఏమిటి, ఇప్పటి వరకు మనకున్నటువంటి అవగాహన, మన స్వాతంత్ర పోరాటాన్ని తీసుకున్నా, విప్లవాలను తీసుకున్నా, ఫ్రెంచ్ విప్లవం దగ్గర నుంచి, అమెరికా విప్లవం దగ్గర నుంచి, ఇంగ్లాండ్ రక్తరహిత విప్లవం దగ్గర నుంచి, భారతదేశంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంతో సహా మనం పరిశీలిస్తే మనకు కనిపించేది ఏమిటి, ఒక విజువల్ ఫ్రేమ్, కంటికి కనిపించే దృశ్యం, అధికారంలో ఉన్నటువంటి రాజ్యాంగ యంత్రంతో బాహాబాహి తలపడి పోరాటం చేసి దాన్ని ఓడించి దాని స్థానంలో అధికారాన్ని సంపాదించుకోవడం అన్నదే మనకి ఉన్నటువంటి దృశ్యం, మన కళ్ళ ముందు మెదలాడే దృశ్యం. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం అంటే అది ఆ రోజు. ఈరోజు ఆ పోరాటం ఎన్నికల రంగానికి మారింది. ఎన్నికల రంగంలో ఎన్నికల బరిలో నిలబడటం, పోలేని ఓట్లలో ఎక్కువ ఓట్లు సంపాదించుకోవటం, దానికోసం కావాల్సినటువంటి పనులు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, చేయలేని పనులు అన్నీ చేయటం, ఇది పార్లమెంటరీ రంగంలో ఉన్నటువంటి దశలో రాజ్యాధికారాన్ని ఆక్రమించ హస్తగతం చేసుకోవటం కోసం అనుసరించే విధానంగా మనం చూస్తూ ఉంటాం.
ఈ 30 సంవత్సరాల భారతదేశంలో రాజకీయ పరిణామాలని పార్టీలు వ్యవస్థలు వాటి ఉద్ధాన పతనాలు ఎగుడు దిగుళ్ళు వీటన్నింటినీ పరిశీలించి ఆయన కొత్త సూత్రీకరణ ముందు తీసుకొస్తాడు. మనందరం అనుకున్నట్టు రాజ్యాధికారాన్ని సాధించడం కోసం రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం కోసం కేవలం రాజ్యాంగ యంత్రంతో బాహాబాహి తలపడాల్సినటువంటి అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఓ కొత్త తరహా వ్యూహాన్ని కొత్త తరహా ఎత్తుగడల్ని అమలు చేసుకుంటూ వచ్చింది గత 100 సంవత్సరాల కాలంలో. దానికి ఆయన వాడేది లాంగ్ మార్చ్ త్రూ ఇన్స్టిట్యూషన్స్. మనందరికీ ఒక రకమైనటువంటి ఒక ధోరణి ఉంది. స్కూల్లోకి వెళ్తే టీచర్ గారు చెప్పేది ఫైనల్, టీచర్స్ హెడ్ మాస్టర్ మధ్యలో హెడ్ మాస్టర్ చెప్పేది ఫైనల్, హెడ్ మాస్టర్కి డీఈఓకి మధ్యలో డీఈఓ చెప్పేది ఫైనల్. అంటే ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థలో, నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేది మనం కేవలం కుల వ్యవస్థ గురించి మాత్రం మాట్లాడేటప్పుడే వాడతాం, కానీ అది పరిమితమైన పదప్రయోగం అని చెప్పి నేను భావిస్తాను. ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థ బ్యూరోక్రసీలో అంతకంటే సంక్లిష్టంగాను మల్టీ లేయర్డ్ అనేక దశల్లో అనేక మెట్ల రూపంలో మెట్ల ద్వారా మనకి వ్యక్తం అవుతుంది. రెవెన్యూలో తీసుకుందాం, గ్రామ కార్యదర్శి, విఆర్ఓ, ఇక్కడ పటేల్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఆ పైన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆ పైన సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, ఇది ఒక వెర్టికల్. అట్లాగే అన్ని రకాల శాఖల్ని పరిశీలించిన, డిపార్ట్మెంట్స్ పరిశీలించిన బ్యూరోక్రసీలో ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు చెప్తే ఒక వేదం లాంటి ధోరణికి మనం అలవాటు పడ్డు. అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అంటే పైన కమాండ్ చేసే ఒక అథారిటీ ఉండాలి మనకి. ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహం గత 100 సంవత్సరాల కాలంలో వాళ్ళు అమలు చేసినటువంటి వ్యూహం ఆయన పరిశీలించి మనకు చెప్తుంది ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా రాజ్యాధికార సాధనే లక్ష్యంగా సాగినటువంటి ఉద్యమాలు అనేక ఉన్నాయి, సాగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళకి రాజ్యాధికార సాధనే లక్ష్యం కాదు, రాజ్యాధికారం సాధించిన తరువాత సాధించాల్సినటువంటి లక్ష్యాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే అన్ని పార్టీలు అధికారానికి వచ్చాయి, 5 ఏళ్ళు పరిపాలించి మళ్ళీ వెళ్ళిపోయాయి. కానీ ఒకసారి 5 ఏళ్ల తర్వాత బీజేపీ, 5 ఏళ్ళు బీజేపీ పరిపాలించిన తర్వాత, 15 ఏళ్ళు బీజేపీ పరిపాలించిన తర్వాత ఆ రాష్ట్రంలో మరో పార్టీ అధికారానికి వస్తే పరిపాలన ఎట్లుంటుంది? మామూలుగా అయితే మనం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంగా చెప్పుకున్నటువంటి ఉదారవాద స్వభావానికి లోబడి మనం పరిశీలించుకుంటే, మన రాజ్యాంగ ప్రమాణాలకి మనం లోబడి పరిశీలించుకుంటే, ఏ ప్రభుత్వమైనా అధికారానికి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి అనుగుణంగానే పరిపాలించాలి, రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకొని పరిపాలించాలి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలించాలి. కానీ బీజేపీ అధికారానికి వచ్చినటువంటి రాష్ట్రాల్లో పరిపాలనా పద్ధతుల్లో సాగదు, సాగటం లేదు. ఉదాహరణకి 15 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళు అనేక చర్యలు చేపట్టారు. అందులో ఒకటి, మనం రమణరావు గారితో సహా మేమందరం బళ్ళలోకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలుగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేస్తాం. మధ్యప్రదేశ్లో గత 15 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ఉదయం స్కూలుకు రాగానే పిల్లలు చేసే పని ఏమిటా అంటే సూర్య నమస్కారం చేయండి అనుకుందాం. మా పాపో పిల్లాడో 1వ తరగతిలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 2003లో ఆయన అధికారానికి వచ్చిన మొదటి సంవత్సరం 1వ తరగతిలో నేను వేసుంటే మధ్యప్రదేశ్లో ఏ ఇండోర్లోనూ, భోపాల్లోనూ, ఝాన్సీలోనూ, ఎక్కడో చోట బళ్ళో వేసుంటే 15 సంవత్సరాల పాటు, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు, డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ పూర్తి అయిపోయేంత వరకు 15 సంవత్సరాల పాటు రోజు లేచి సూర్య నమస్కారం చేసిన తర్వాత
సూర్య నమస్కారంతో పాటు దానికి ఉండాల్సినటువంటి హంగులు ఆర్భాటాలు అన్ని వస్తాయి, అలవాటు అవుతాయి. ప్రభుత్వం చేయాల్సిన పని చేయించాల్సిన పని ఏదైనా రాజ్యాంగం ప్రకారం కాదు కాదు అన్న విషయం అందరికీ తెలుసు. అక్కడ చేపిస్తున్న విధానాలు రూపొందిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుసు, శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకు తెలుసు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ వీళ్ళందరికీ తెలుసు. అయినా 15 సంవత్సరాల పాటు ఆ విధానం అమలు జరుగుతూ వచ్చింది. ఈవేళ కమల్నాథ్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అంటే 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఓడిపోయి కమల్నాథ్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయత్నం చేశారు. సూర్య నమస్కారం మన చర్చా ప్రారంభంలో చెప్పిన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆ సిద్ధాంతం తీసుకొచ్చారని చెప్పాం 1970 దశకం. దాంట్లో ఒక అంశం ఏంటంటే భారతదేశం లేదు భారత రాజ్యాంగం, ప్రభుత్వ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వాలు ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ముందుకు తీసుకెళ్ళవు, ఏ మతానికి ప్రాధాన్యత తగ్గించి వివక్ష చూపించవు అని చెప్పి ఒక లౌకిక స్వభావం యొక్క సారాంశం కింద చెప్పి దాని ప్రకారం సూర్య నమస్కారం చేయడం తప్పు కాబట్టి ఇతరత్ర రీత్యా తప్పు కాదు, రాజ్యాంగం ప్రమాణాల ప్రకారం తప్పు కాబట్టి దీన్ని రివర్స్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే పెద్ద గందరగోళం. పిల్లలు రోడ్ల మీదకి వచ్చారు, టీచర్లు రోడ్ల మీదకి వచ్చారు, సమ్మెలు జరిగాయి, బంధులు జరిగాయి. అంటే ఇతర పార్టీలు అధికారానికి రావడానికి పోవటానికి బీజేపీ అధికారానికి రావడానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పడం కోసం ఈ ఉదాహరణ. మీ దృష్టి తీసుకొస్తుంది ఇటువంటి అనేక ఉదాహరణలు మన మెదడుకి తడుతూ ఉంటాయి. మన రోజువారీ పత్రికలు కనుక ఫాలో అవుతూ ఉంటే లేదా టీవీలు చూస్తూ ఉంటే ఆయన అజాజ్ అహ్మద్ రాసినటువంటి మొదటి వ్యాసం చదువుతున్నప్పుడు ఇట్లాంటి ఫ్రేమ్లు మన సినిమాలో ఫ్లాష్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏదంటారు ఫ్లాష్ బ్యాక్లో బొమ్మలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. అది ఆయన కళానికి ఉన్నటువంటి శక్తి. ఈ నిర్మాణాన్ని ఈ పద్ధతుల్లో తీసుకురాగలిగినటువంటి అధికారాన్ని తీసుకొచ్చి మొత్తం రాజ్యాంగాన్ని సవాల్ చేయగలిగినటువంటి పరిస్థితి. కళ్యాణ్ సింగ్ ఏం చేశాడో చూసాం, 1992లో ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకి వాగ్దానం ఇచ్చాడు, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి వాగ్దానం ఇచ్చాడు, నేను ఈ బాబ్రీ మసీదును పడవేయకుండా కాపలా కాస్తాను, ప్రత్యేకంగా సైనిక బలగాలు ఏమి రావక్కర్లేదు కేంద్రం నుంచి, నేనే చూస్తాను, నన్ను నమ్మండి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. అంటే ఆ ఉదారవాద స్వభావంలో ఒక లక్షణం ఏంటంటే పైన ఉన్నటువంటి వాడిని నమ్మటం లేదు, పైన ఉన్నవాడు భరోసాగా వాడు సమవర్తి ఇందాక అన్నట్టుగా సమవర్తి పద్ధతుల్లో వ్యవహరిస్తాడు, ఆ రకమైనటువంటి లక్షణాలు సామర్థ్యాలు కలిగినటువంటి వాడే అధికారానికి వస్తాడు, నాయకుడు అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, కాబట్టి వాడిని మనం గౌరవించాలి అనేది మన సూత్రం. ఆ ఉదారవాద వ్యవస్థలో ఉన్నటువంటి సామాజిక విలువలు నైతిక విలువలు నేర్పే పద్ధతి, అటువంటి వ్యవస్థల్ని ఆక్రమించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయోగాన్ని, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ప్రయోగాన్ని ఆయన లాంగ్ మార్చ్ త్రూ ఇన్స్టిట్యూషన్స్ అనే పదం ద్వారా వివరిస్తాడు. ఆ వివరించే క్రమంలోనే ఆయన వేసే ప్రశ్న, రెండో ప్రశ్న, ఇందాక చెప్పినట్టుగా రాజ్యాధికారాన్ని సాధించడం కోసం కేవలం బాహాబాహి వర్గ శత్రువుతోటో లేదంటే రాజకీయ శత్రు ప్రత్యర్థితోటో బాహాబాహి తలపడి ఎన్నికల రంగంలోనూ పోరాట రంగంలోనూ ప్రజా సమీకరణ రంగంలోనూ బాహాబాహిగా తలపడి రాజ్యాధికారాన్ని స్వీకరించే పద్ధతి నుంచి వాళ్ళు అనుసరించే విధానాల ద్వారా సంస్థలన్నిటినీ, సంస్థాగతమైనటువంటి సాధనాలన్నిటినీ, అంటే ఈ రాజ్యాంగ వ్యవస్థని నిర్మించడానికి పనికొచ్చినటువంటి, ఈ రాజ్యాంగ వ్యవస్థ నడపడానికి పనికొస్తున్నటువంటి అనేక సంస్థల్లో ముందు కాళ్ళు పెట్టి వంటి సంగతి చెప్తారు మన చిన్నప్పటి కథలో. ఎడారిలో గుడారం వేసుకొని పడుకుంటే ఆ పక్కన వచ్చినటువంటి వంటికి తలేస్తుందని చెప్పి ఎవరు దయాహృదయులు అయినటువంటి వాడు కాస్త తోటిస్తే మనల్ని బయటికి నెట్టేసి వంటి మొత్తం ఆక్రమించుకుంటుంది గుడారా. అదే పద్ధతిలో మీరు ఏ సంస్థనైనా తీసుకోండి, మన ఏ సుప్రీంకోర్టు మీద అయితే
అవ్యాజమైన అంతులేని నమ్మకాన్ని కలిగి ఉన్నాము. ఆ సుప్రీంకోర్టు ఇవాడు ఏం చేస్తుంది? పౌరసత్వ చట్ట సవరణకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఉద్యమాలలో వందలాది వేలాది మందిని అరెస్ట్ చేశారు, ఇంకా జైళ్లలో ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళ మీద ఆరోపించినటువంటి నేరాలు ఏమిటి? ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద నేరారోపణ చేశారు అని పరిశీలించి వాళ్ళకు బెయిల్ ఇవ్వాలా వద్దా అని చెప్పి కనీసం తొంగి చూసే వెసులుబాటు ఈ న్యాయ వ్యవస్థకు లేదు, అంత టైం లేదు. కానీ అరుణవ్ గోస్వామి ఒక పెట్టి ఫైనాన్స్ కేసులో ఎవరినో మోసం చేసినటువంటి కేసులో మోసం చేసిన వాడు ఆత్మహత్య చేసుకుంటే సూసైడ్ నోట్ రాసి అతనికి బెయిల్ ఇవ్వడం కోసం బాంబే హైకోర్టు సిట్టింగ్ ఏర్పాటు చేసింది. వాళ్ళు తిరస్కరిస్తే ఇమీడియట్గా సుప్రీంకోర్టు సిట్టింగ్ ఏర్పాటు చేసింది. జనరల్గా మనకు తెలుసు, స్టేషన్లో ఏదైనా ఒక పెట్టి ఇన్సిడెంట్ జరిగితే స్టేషన్లో ముందు ఎఫ్ఐఆర్ చేస్తాడు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాడు విచారణ చేస్తాడు. విచారణ చేసిన తర్వాత ఛార్జ్షీట్ అంటాడు. ఛార్జ్షీట్ కోర్టుకి వెళ్ళింది. ఆ వెరిఫికేషన్ సవీవి అన్ని నెంబర్లు అయిపోయి అది ఓఎస్ఓ జిఎస్ఓ ఏఎస్ఓ సిసి నెంబర్ ఏదో ఒకటి ఇస్తారు. క్రైమ్ అయితే సిసి నెంబర్ ఇస్తారు. ఆ సిసి నెంబర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్లో వస్తాయి కేసులు. ఇవాళ 2019 జరిగినటువంటి ఒక నేరానికి సంబంధించి కోర్టులో, ఒక తాలూకా కోర్టులోనో జిల్లా కోర్టులోనో హైకోర్టులోనో వాదోపవాదాలు జరగాలి అంటే అంతకు ముందున్నటువంటి 2016, 2017, 2015, 2014 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటికి సంబంధించిన సీరియల్ నంబర్ అంతా అయిపోయిన తర్వాత మన వాటా మన వంతు వస్తుంది. అంటే వాడు కేసు పెట్టినప్పుడు వాడికి 25 ఏళ్ళు అయితే కేసు హియరింగ్ వచ్చేటప్పటికి 27 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 37 ఏళ్ళు, 40 ఏళ్ళు అవుతాయి. మరి అరుణవ్ గోస్వామి విషయంలో అంత టైం ఎందుకు తీసుకోలేదు సుప్రీంకోర్టు? లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దుష్యంత వే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆయన క్వశ్చన్ చేస్తాడు కోర్టులో. ఇంత అర్జెన్సీ ప్రాధాన్యతగా టైం కేటాయించి నంబర్ ఇచ్చి బెంచ్ మీద తీసుకొచ్చి విచారణ చేసి బెయిల్ ఇవ్వాల్సినటువంటి డైరెక్షన్ మీకు ఏమైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి నుంచి మీకు ఉందా? అంటే ఈ ఉదాహరణ అంతా ఆ పుస్తకంతో సంబంధం లేనిది. కానీ ఆ వ్యవస్థల పట్ల మనకు కలిగే ఒక నమ్మకం, ఒక ఏర్పాటు చేసే ఒక నమ్మకం బైకోయర్సివ్ సిస్టమ్, బైకోయర్సివ్ మెకానిజం. రాజ్యాధికారం చలాయించాలి అంటే కేవలం లాఠీ పట్టుకుంటేనే రాజ్యాధికారం చలాయించగలుగుతాము అని అనుకోవటం పాత పద్ధతి. అక్కడ గ్రౌండ్ స్కీమ్ తీసుకొస్తాడు. అయ్యాయ్యా ఏం చెప్తాడు? సుదీర్ఘకాలం ప్రజల చైతన్యాన్ని ప్రభావితం చేసి ఒక నిర్దిష్టమైనటువంటి డైరెక్షన్లోకి మళ్లించిన తర్వాత నీకు రాజ్యాధికారాన్ని చలాయించడం కోసం ఒక భౌతికమైనటువంటి శక్తిగా పోలీసు యంత్రాంగము, సైనిక యంత్రాంగము దాదాపుగా అక్కర్లేకుండా పోతారు అనేది ఇంత తేలిగ్గా చెప్పలేదు ఆయన గ్రామ్స్కి. అంత తేలిగ్గా ఎజాజ్ అహ్మద్ గారు కూడా ఇంటర్ప్రెట్ చేయలేదు. కానీ మనకు ఉన్నటువంటి పరిమితి రీత్యా దాన్ని సరళీకరించి చెప్తున్నాం. అది వాస్తవం. ఎప్పుడో రాసినటువంటి మనుస్మృతి, ఎప్పుడో వచ్చినటువంటి కుల వ్యవస్థ, అది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అంటరాంతరం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తేలినప్పటికీ ఆర్టికల్ 15 ప్రకారం అంటరాంతరం పాటించకూడదు, ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన హక్కులు ఇవ్వాలి, ఆర్టికల్ 32 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే, ఇది మనందరం చెప్పుకుంటున్నప్పటికీ ప్రభుత్వ ఆఫీసుల దగ్గర నుంచి, పోలీస్ కార్యాలయాల దగ్గర నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కుల వివక్ష యొక్క అంతరాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. మన లౌకిక తత్వం, లౌకిక రాజ్యాంగం, పౌర విలువలు, ప్రజాస్వామ్యం రీత్యా ఇవన్నీ తప్పు. కానీ అప్పుడెప్పుడో ఒక 5,000 సంవత్సరాల క్రితం తయారైనటువంటి మనుస్మృతి, దానికి ఆధారంగా వచ్చినటువంటి అనేక రచనలు, వ్యాఖ్యానాలు, నారద స్మృతి దగ్గర నుంచి, బృహత్వ స్మృతి దగ్గర నుంచి, పరాశర స్మృతి దగ్గర నుంచి, వాళ్ళందరూ దీన్ని కట్టుదిట్టంగా తయారు చేయడం కోసం రూపొందించినటువంటి వాదనలు ఎవరు చెబితే మన పిల్లలకి మనకి ఎక్కలేదు. సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగించాలి అనేది బేసిక్ వామపక్షాల యొక్క వాదన.
ఆ అంతరాలు కొనసాగాలి అని లోకాభిను లోకానుభవం అంటాం. ఆ లోకానుభవం నుంచి మాట్లాడే వాళ్ళు ఏం చెప్తారు? చేతికున్నటువంటి ఐదేళ్లే సమానంగా ఉండవండి, ఇన్ని కోట్ల మంది సమానంగా ఎట్టుంటారు, ఏం మాట్లాడతారు మీరు? దాన్ని తిప్పుకొట్టడానికి మనం ఎంత కష్టపడాలా? శరీర నిర్మాణం వేరు, సామాజిక నిర్మాణం వేరు. శరీర ఏ నిర్మాణం అయినా ఆ వ్యవస్థ, శరీరం ఒక వ్యవస్థ, సమాజం ఒక వ్యవస్థ అని చెప్పి అనుకుంటే ఆ వ్యవస్థ సజావుగా నడవడం కోసం మనం ఏర్పాటు చేసిన కొన్ని నియమ నిబంధనలు, సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమాజం గురించి మాట్లాడుకుంటే అట్లాగే మరి వాళ్ళు వాదించినట్టుగా మనం చేతిలో ఐదు వేళ్ళు సమానంగా లేవు కాబట్టి మరి కాలు వేలు కాలు చేయి సమానంగా ఎందుకు లేవు అని చెప్పి అడగరే? ఇది కామన్ సెన్స్, దీన్ని పబ్లిక్ కాన్షియస్నెస్ అని చెప్పని అంటాడు. ఈ పబ్లిక్ కాన్షియస్నెస్ అది ఒకటి చెప్తే వచ్చేది కాదు, జీవితానుభవం ద్వారా, జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా, లేదు మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పరిశీలించడం ద్వారా, మనకు ఉన్నటువంటి వెనక తాత్విక వారసత్వం, చారిత్రక వారసత్వం, సాంస్కృతిక వారసత్వం ద్వారా మనం అలవర్చుకుంటూ ఉంటాం. అటువంటి వాడు, ఆ అలవాటు చేసుకోలేని వాడు సమాజంలో ఎలివేతకు గురి అవుతాడు. ఎక్కడన్నా మనం వింటూ ఉంటాం కదా, ఏదన్నా ఒక మనిషి గురించి మాట్లాడుతారు, వాడ వాడి సంగతి అలాదు లేరా, అటు డిఫరెంట్ మనిషి. అంటే అతని యొక్క ఆ ఒక్క మాటతోటి ఆ డిఫరెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విలువలు ఏమిటి, అతని ఆలోచనలు ఏమిటి, ఆ విలువలకు అతను ఎందుకు ఆ విలువలను అతను ఎందుకు స్వీకరించాడు అన్నది చర్చకే రాకుండా వెళ్ళిపోతుంది. ఈ రకమైనటువంటి ఆ సమస్తగత వ్యవస్థల్ని, కేంద్రాలని, అది జాతీయ స్థాయిలో కానీ, ప్రాంతీయ స్థాయిలో కానీ, దిగువ స్థాయిలో కానీ, మహల్లా స్థాయిలో కానీ, నీవు కుటుంబ స్థాయిలో కానీ, ఏ పరిధిలో ఉండే వ్యవస్థలు ఆ పరిధిలో ఉన్నాయి, వాటిని ఆక్రమించుకోవడం ద్వారా ఆర్ఎస్ఎస్ అధికారానికి రావడం కోసం సుదీర్ఘమైనటువంటి ప్రయాణం మొదలుపెట్టింది. ఆ సుదీర్ఘ ప్రయాణం 100 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళకి ఏమాత్రం తొందరపాటు లేదు. అయ్యో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, మార్క్స్ 200వ సద్జయంతి జరిగిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఎప్పుడో 200 ఏళ్ల క్రితం రాశాడు, 150 ఏళ్ల క్రితం మన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 152వ సంవత్సరం సందర్భంగా 100,000 కాపీలు మన తెలుగు రాష్ట్రాల్లో, అది బహుశా ఒకే రోజు పబ్లిష్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 200,000 కాపీలు అమ్మడం అనేది గిన్నీస్ బుక్ రికార్డ్. వాళ్ళకి ఆ ప్రమాణాలు అంది వాళ్ళు దాని రికార్డులోకి ఎక్కించారో లేదో, ఎక్కించడం కోసం మనం ప్రయత్నం చేశామో లేదో తెలియదు, కానీ అది గిన్నీస్ బుక్ రికార్డ్. ఆ సందర్భంగా వచ్చినటువంటి పత్రికల్లో వ్యాసాలు ఏమిటి, ఎప్పుడో 170 ఏళ్ల క్రితం చెప్పాడు, ఇప్పటికీ మార్క్ చెప్పినటువంటి విప్లవాలు, మార్పు, సామాజిక మార్పు, సోషలిజం, కమ్యూనిజం రాలేదు, వచ్చినటువంటి రష్యాలో పడిపోయింది, ఉన్న చైనా ఏమిటో తెలియదు, క్యూబా, వియత్నాం ఇట్లాంటి దేశాలు ఉన్నాయంటే అవి కంట్లో నలుసంద, ఇంత పెద్ద భూప్రపంచంలో వియత్నాం, క్యూబా ఎంత చిన్న దేశాలు, అవి ఒక ధోరణిని ప్రాతినిధ్యం వహించే దేశాలు కావు, కాబట్టి ఇంక మీరు ఎక్కడ ఉన్నారు, మీరు అధికారం కోసం ప్రయత్నం చేయటం అనవసరం అని చెప్పి మన సైద్ధాంతిక శత్రువులు వాదం చేస్తూ ఉంటే మనలో కూడా ఇంతకాలం పనిచేసాము, ఇంకా మనకేమీ అధికారం వచ్చే పరిస్థితి కనపడలేదు, ఎక్కడ మనం ఒక ఎమ్మెల్యే గెలిచే అవకాశం కనపడలేదు, ఎంపీగా గెలిచే అవకాశం కనపడలేదు, ఒక పంచాయతీ గెలిచే అవకాశం కనపడలేదు, మరి ఇంతకాలం మనం 30 సంవత్సరాల 40 సంవత్సరాల పాటు జీవితాలు త్యాగాలు చేసి కష్టపడినటువంటి ఈ త్యాగని చేసినటువంటి శ్రమ అంతా ఎక్కడ పోగుపడుతుంది, మన ఒక నిస్తేజానికి, నిర్వేదానికి మనం వైపు నెట్టడం. ఇటువంటి నిర్వేదం ఆర్ఎస్ఎస్ లో లేదు. అజాజ్ అహ్మద్ చెప్పినటువంటి చేసినటువంటి విశ్లేషణ ప్రకారం ఆర్ఎస్ఎస్ కి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ, సంస్థ, దాంట్లో 2 లక్షణాలు ఆయన మనం ప్రత్యేకంగా గమనించాలని చెప్పి చెప్తాడు. ఒకటి, ముసోలిని అనుసరించినటువంటి ఒక
గతమెందు ఘనకీర్తి గలవాడు అయిన రమణరావు గారు అన్నారు. గతం స్వర్ణయుగం ఉంది మనకి ఒకప్పుడు, ఆ స్వర్ణయుగాన్ని మళ్ళా తిరిగి పునః ప్రతిష్ఠింపజేయటం కోసం, తిరిగి తీసుకురావడం కోసం, ఆ విలువలతో కూడినటువంటి వ్యవస్థని తెర మీద తీసుకురావడం కోసం ఆ పద్ధతుల్లోనే మనం పనిచేయాలి. అప్పుడే మన ప్రపంచం అగ్రరాజ్యంగా ఎదగలుగుతాం, నిలబడగలుగుతాం, ప్రపంచం మన వంక చూస్తోంది అన్నటువంటి ఈ లక్షణం ఒక తాత్విక కోణం ముసోల్ నుంచి తీసుకున్నారు. ఇటలీలో ఫాసిస్టు ప్రభుత్వానికి నాయకత్వం వహించి ఫాసిస్టు పద్ధతుల్లో అధికారానికి వచ్చినటువంటి ముసోలిని నుంచి వాళ్ళు ఈ లక్షణాన్ని స్వీకరించారు. రెండో లక్షణాన్ని అడపాదడప హింసాత్మక సంఘటనలకు పాల్పడటం, తమ ప్రాతినిధ్యాన్ని లేదంటే తమ ప్రాధాన్యతని పెంచుకోవటం, కొంతకాలం ఆగటం, మరలా సంఘర్షణ ఘర్షణ వాతావరణానికి దారితీయటం, మరి ఒక మెట్టు పైకెక్కటం అంటే రాజ్యాంగ వ్యవస్థకి దగ్గర అవటం కోసం ఉన్నటువంటి మెట్లు అయితే చిన్నప్పుడు బాలమిత్ర బాలజ్యోతి అనుకుంటా, ఆ బాలజ్యోతి అనే కథల పుస్తకంలో ఒక సిరీస్ వచ్చేది సాలభంజకుల కథలో అని. దాంట్లో విక్రమాదిత్యుడు సింహాసనం రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకం సందర్భంగా మనం చూస్తాం కదా, ఆ మెట్లు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆ తయారు చేసిన ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్తుంటే కింద నుంచి రాజుగారికి జయ జయహో జయధ్వానాలు పలుకుతూ ఉంటారు. అట్లా ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్ది ఆ మెట్టు మీద ఉన్నటువంటి బొమ్మ కజ్జవటం మొదలుపెట్టి అటువంటి తాళభంజికల కథలు చెప్పే క్రమంలో మెట్టు ఎక్కడం అక్కడ కీలకం. కింద చెప్పినటువంటి బొమ్మ కింద ఉన్నటువంటి మొదటి మెట్టు మీద ఉన్నటువంటి బొమ్మ కథ పూర్తయిన తర్వాత ఆ బొమ్మకు సమాధానం చెప్పేసి రెండో మెట్టు ఎక్కుతాడు. అదే పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాల కాలంలో తన ప్రాతినిధ్యాన్ని సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యాన్ని పెంపొందించుకోవడం కోసం అనుసరిస్తున్నటువంటి ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థని, నిచ్చిన మెట్లలో ఒక్కొక్క మెట్టు ఎక్కడం కోసం ఒక్కొక్క సందర్భంలో ఒక కీలకమైనటువంటి ఉద్యమానికో హింసాత్మక కార్యక్రమాలకో తరలిస్తోంది. ఈ లక్షణం ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఆర్ఎస్ఎస్ యొక్క రోజువారీ అయ్యాజ్ అహ్మద్ యొక్క అంచనా విశ్లేషణ ప్రకారం ప్రపంచ చరిత్రలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ లక్షణం ఆయనకి హిట్లర్ దగ్గర కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం జర్మనీ ఓడిపోయిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత ఆ జర్మన్ దేశానికి జర్మనీ రిపరేషన్ చెల్లించాలి, యుద్ధ పరిహారాలు చెల్లించాలి అని చెప్పి గెలిచిన వాళ్ళు ఫ్రాన్స్ కానీ ఇంగ్లాండ్ కానీ వీళ్ళు నిర్ణయిస్తారు. ఆ రిపరేషన్స్ పరిహారం చెల్లించే క్రమంలో ఆర్థిక వ్యవస్థ శిథిలమైపోతుంది, అతలాకుతలమైపోతుంది జర్మనీ. అక్కడి నుంచి మొదలుపెట్టి తన నేషనల్ సోషలిస్ట్ పార్టీ అనే పేరు, సోషలిస్ట్ పార్టీ, నేషనలిస్ట్ సోషలిస్ట్ పార్టీ అని పెట్టుకొని బీజేపీ కూడా 1980లో ఏర్పాటు చేసుకున్నప్పుడు గాంధీయన్ సోషలిజం అని చెప్పి తెర మీదకి వచ్చాయి. ఆ హిట్లర్ నేషనలిస్ట్ సోషలిస్ట్ పార్టీ అని చెప్పి పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలని, కార్మిక నాయకుల్ని హత్యలు చేపిస్తూ, కార్మిక సంఘాలను ఆక్రమించుకుంటూ, ఫ్యాక్టరీలను ఆక్రమించుకుంటూ తన ప్రస్థానం రీచ్స్టాగ్ బెర్లిన్ పార్లమెంట్ని ఆక్రమించుకునే దిశగా ఆయన వెళ్తాడు. హిట్లర్ యొక్క ప్రతి మెట్టు ఎక్కే సందర్భంలోనూ ఒక పెద్ద హింసాత్మక సంఘటన జరిగినట్టుగా జర్మన్ చరిత్రలో నమోదయ్యింది. ఈ రెండు లక్షణాలని మేళవించి సంపాళల్లో లేదు వాళ్ళకు అవసరమైనటువంటి బాళల్లో మేళవించి ఎప్పుడు ఏది వాడాలి, ఇదంతా అయిపోయిన తర్వాత అంతా సుతుపోసం అని చెప్పి అంటాం కదా. అధికారానికి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, ప్రత్యేకించి బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు చూడండి. మననే ఎమర్జెన్సీ వార్షికోత్సవం జరిగింది, ఆ సందర్భంగా బీజేపీ నాయకులకు ఉపన్యాసం చూడండి. ఎమర్జెన్సీ కాలరాత్రులు, చీకటి రోజులు, ప్రజాస్వామ్యాన్ని పతనం చేసినటువంటి రోజులు,
ఈ సుతపోసు మాటలన్నీ మాట్లాడతారు. మనకి ఆ ఉదారవాద లక్షణం, ఉదారవాద స్వభావం, ఉదారవాద వ్యవస్థ పట్ల ఉన్నటువంటి ప్రేమ మోజు లేదంటే అది ఒక అద్భుతమైనటువంటిది సమవర్తి. ఎవరికి అన్యాయం జరిగినా కానీ భోజరాజు కథల్లో కనుక ఆకలితో ఉన్న ఆవు వచ్చి గంటలాగితే ఆ ఆవుకి న్యాయం చేయడం కోసం ఆయన తీర్పు ఇచ్చినట్టు, నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నష్టాన్ని పూరించడం కోసం వ్యవస్థల్లో ఉన్నటువంటి అనేక అంగాలు, అనేక సంస్థలు, అనేక విభాగాలు పనిచేస్తాయి. మీరు ఒక కింద కోర్టులో ఓడిపోతే పై కోర్టుకి వెళ్ళొచ్చు, పై కోర్టులో ఓడిపోతే ఆ పై కోర్టుకి వెళ్ళొచ్చు. మీకు అంత వెసులుబాటు రిలీఫ్ సిస్టమ్స్ చెక్ అండ్ బ్యాలెన్సెస్ అని చెప్పిన సివిక్స్ రమణరావు గారు విద్యావ్యవస్థ నడుపుతున్నారు కాబట్టి ఆయనకి తెలుసు. సివిక్స్ పౌర శాస్త్రంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెప్పంట. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విస్తృత స్థాయిలో రాజ్యాంగంలో రూపొందించబడ్డ పద్ధతి అధికార విభజన. చట్టసభ తప్పు చేస్తే, కార్యనిర్వాహక వర్గం తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దడం కోసం చట్టసభలో చట్టం చేస్తాడు. ఆ చట్టం కూడా తప్పు అయితే సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టేస్తుంది జ్యుడిషియల్ రివ్యూ ద్వారా. ఇటువంటి ఈ ఉదారవాద స్వభావం తలకెక్కించుకున్నటువంటి మనం ఏమనుకుంటాం, ప్రధానమంత్రి గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఆయన తప్పేట చెప్తాడు, 130 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రపంచంలో తల తీసేసినట్టు ఉండదు. ఈ రకమైనటువంటి ఆలోచనలకి మనమేమో కలవం చేసుకుని పోతా ఉంటాం. వాళ్ళు మాత్రం ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ప్రకారం అది 100 సంవత్సరాలకు అమలు చేస్తారా, 200 సంవత్సరాలకు అమలు చేస్తారా, అంత ఓపిక్గా ఎక్కడా కూడా తెగదు. సావర్కర్ వాట్ ఈజ్ హిందూ రాష్ట్ర అనే దాంట్లో హిందూ అంటే ఎవరు నిర్వచనం ఇచ్చాడు ఎప్పుడు 1928-29 ఆ ప్రాంతంలో 2020లో బీజేపీ ప్రభుత్వం చట్టం చేసినప్పుడు అదే డెఫినేషన్ తీసుకొచ్చి ఇక్కడ పౌరసత్వ చట్ట సవరణ సందర్భంగా తీసుకొచ్చి పెట్టారు. మనం నిన్న చదివింది, మొన్న చదివింది, పోయిన సంవత్సరం చెప్పిన పాఠం, ఓ 4 ఏళ్ల క్రితం ఉన్న ఉపన్యాసం మనం గుర్తుపెట్టుకోలేదు. ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి, ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో ఉన్నటువంటి, ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం అది. ఇది గ్రామ్స్కి చెప్పినటువంటి ప్రమాణాల ప్రకారం నడుస్తోంది. వాళ్ళు గాంధీ ఇందాక మీరు అన్నట్టు, రామరావు గారు అన్నట్టు, గ్రామ్స్కీని వాళ్ళు చదివి ఇంప్లిమెంట్ చేస్తున్నారా చదవకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారా అన్నది మనకు తెలియదు. కానీ గ్రామ్స్కి ఏదైతే చెప్పాడో హెజమని ఆధిపత్యం, అది సామాజిక ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం, సాంస్కృతిక ఆధిపత్యం, ఈ 3 ఆధిపత్యాలని కలబోతుగా ఒక రాజ్యాంగం యంత్రం, ఆ యంత్రానికి నాయకుడు, ఆ నాయకుడికి ఉండాల్సినటువంటివి దృక్కోణం, దృష్టి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఎత్తుగడలు, వ్యూహాలు, విధి విధానాలన్నీ కూడా గ్రామ్స్కి చెప్పినటువంటి ఆ యజమని అన్న ప్రఖ్యాత రచనలో చెప్పినటువంటి వాటన్నింటినీ కూడా ఆర్ఎస్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ రోజు ఆయన సిద్ధాంతం చెప్పాడు, కానీ ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడం కోసం ఆయన జైల్లోనే ఉండిపోయాడు, బయటకు వచ్చి ఇటలీలో ఆ ప్రయోగం చేయలేకపోయాడు. కానీ ఈవేళ ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా ఆ యజమని ఆధిపత్యాన్ని నిర్మించడం కోసం, ఆధిపత్యాన్ని నిర్మించడం ఎలా అనేది ప్రయోగాలు, ప్రయోగాల మీద ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు నడుస్తుంది అని చెప్పేది మొదటి వ్యాసంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నిర్ధారణ కింద మనం పరిగణించాం. దీని తర్వాత సమయభావం రీత్యా మరింత మొదటి వ్యాసంలో ఇంకా కీలకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ రెండో వ్యాసం గురించి కూడా కొంత ప్రస్తావించాలి కనుక రెండో వ్యాసంలోకి వస్తున్నాను. మొదట్లోనే మనం చెప్పుకున్నట్టుగా ఉదారవాదం, ఆ ఉదారవాదపు ఆలోచన ధోరణి యొక్క రెండో లక్షణం ఏంటంటే ఈ ప్రపంచీకరణకి రాజ్యానికి ఉన్నటువంటి వైరం దాదాపుగా చాలా కాలం 15 ఏళ్ల పాటు కనీసం గొప్ప ఆర్థికవేత్తలు అనుకున్నటువంటి వాళ్ళందరి వ్యాసాల్లో కూడా, ఆఖరి జోసెఫ్ స్టిగ్లిట్జ్ లాంటి వ్యాసాల్లో కానీ, వాల్డెన్ బెల్లో లాంటి వ్యాసాల్లో కానీ, వాళ్ళందరూ చెప్పిన ముందు తీసుకొచ్చింది ఏంటంటే
పెట్టుబడి తన ఆధిపత్యాన్ని విశ్వవ్యాప్తం చేసుకోగలిగింది కనుక ఈవేళ పెట్టుబడి తన అవసరం తీర్చుకోవడం కోసం రాజ్యం అవసరం లేదు. పెట్టుబడి ముందుకెళ్లాలంటే పెట్టుబడి పోగుపడాలంటే రాజ్యం అవసరం లేదు, రాజ్యం యొక్క స్థానాన్ని ఆక్రమించుకుంటుంది అని మనకేం ఉదాహరణ చూపించారు? రాజ్యం యొక్క స్థానాన్ని ఆక్రమించుకోవడం అంటే ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ ప్రైవేట్ పరం చేయించడం. మీరు చూసారా ప్రభుత్వ రంగం యొక్క పెట్టుబడి, అక్కడ ప్రభుత్వం అజమాయిషీలో ఉన్నటువంటి పెట్టుబడి ఆ రంగం మొత్తాన్ని మూసేసి ప్రైవేట్ రంగానికి ఇస్తున్నారు. సో అక్కడ రాజ్యం యొక్క పాత్ర కుదించుకుపోతుంది. సంక్షేమ నిధులు కేటాయించగలిగినటువంటి సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది, కానీ వాళ్ళు అంతర్జాతీయంగా పెట్టుబడిదారి వ్యవస్థలో అనేక రకాలైనటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, అవి డిఫరెంట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ముందుకు వచ్చిన తర్వాత ఎవడో ఎన్ఎస్టాండింగ్ వాడో కేపిఎంజీ వాడో ఒక రిపోర్ట్ ఇస్తాడు, అబ్బాయి మీ దేశంలో లోడ్ తగ్గిపోతుంది, లోడ్ పెరిగిపోతుంది కాబట్టి సబ్సిడీలు తగ్గించేసేయండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ ని దృష్టిలో పెట్టుకొని మన రేటింగ్ తగ్గిస్తాడు, ఏ ట్రిపుల్ ఏ, ట్రిపుల్ ఏ ప్లస్, బి ప్లస్, ట్రిపుల్ బి, డబుల్ బి, సి ఇట్లాంటివన్నీ ఉంటాయి ఆ రేటింగ్లలో, ఆ లెక్కలో వదిలేస్తాడు. సొంతకాలం మీద నిలబడగలుగుతున్నారా, అప్పు మీద నిలబడగలుగుతున్నారా, దివాళా తీస్తున్నారా, ఆ రేటింగ్ యొక్క సారాంశం ఇది. అంటే ఎవరు ఎవరి మీద పెత్తనం చేస్తున్నారు? ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకుంటున్నాయి. ఎవరి కోసం మార్చుకుంటున్నాయి? పెట్టుబడి అవసరాల కోసం మార్చుకుంటున్నాయి. పెట్టుబడి అవసరాలు ఎవరి కోసం మారుస్తున్నారు? అంతర్జాతీయ పెట్టుబడి అవసరాల కోసం. ఒక దేశం యొక్క కేటగిరీని పైకి తీసుకెళ్ళడం, కిందకు తీసుకురావడం చేస్తున్నారు. ఎక్కడో బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ లండన్ లో కూర్చున్నటువంటి వాడు ఎవడో రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా మన దేశంలో సంస్కరణలు జరుగుతాయి. వాషింగ్టన్ లో కూర్చున్నటువంటి ప్రపంచ బ్యాంక్ కొన్ని డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ ఆధారంగా కనీసం 70 దేశాల సంస్కరణ అమలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉదాహరణలు ఏమిటి? రాజ్యం యొక్క స్థానాన్ని పెట్టుబడి ఆక్రమిస్తుంది, రీప్లేసింగ్ ద స్టేట్ అనే వ్యాఖ్యానాన్ని, విశ్లేషణని చాలా కాలం విన్నాం. అయోజ్య అహ్మద్ గారు చెప్పేది ఏంటంటే రాజ్యము పెట్టుబడి కవల పిల్లలు, పెట్టుబడి పుట్టిన తర్వాత పెట్టుబడి ప్రయోజనం కాపాడటం కోసం రాజ్యం ముందుకు వచ్చింది. పెట్టుబడి అంటే మిగులు, సమాజంలో మిగులు ఏర్పడిన తర్వాత ఆ మిగులు పెట్టుబడి రూపొందించుకునే క్రమంలో రాజ్యం అవసరమైంది. కాబట్టి రాజ్యానికి పెట్టుబడికి మధ్య ఘర్షణ రావటం ఏంటి? ఇది కాల్పనికమైనటువంటి విశ్లేషణ, ఇది వాస్తవం కాదు, ఫిక్టిషియస్ అని చెప్తాడు. కాల్పనిక విశ్లేషణ నిజమే, రాజ్యం యొక్క శక్తి సామర్థ్యాలు బలహీనం అవుతున్నాయి. ఎక్కడ బలహీనం అవుతున్నాయి? డివైడ్ చేస్తాడు. రాజ్యానికి పెట్టుబడికి ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో సంబంధాలను కనుక మనం ప్రమాణంగా పరిశీలిస్తే పెట్టుబడి శక్తి పెరుగుతుంది, రాజ్యం పెట్టుబడిని నియంత్రించలేకపోతుంది, ఢీకొట్టలేకపోతుంది, అక్కడ బలహీన పడుతుంది. ఆ రకమైనటువంటి బలహీనమైనటువంటి రాజ్యం పెట్టుబడికి కావాలి. మరి అన్ని రంగాల్లోనూ బలహీనమైనటువంటి రాజ్యం ఉంటే సరిపోతుందా? పెట్టుబడి పట్ల పెట్టుబడి యొక్క ఆదేశాలను ధిక్కరించలేని క్రమశిక్షణ కలిగినటువంటి రాజ్యం, ప్రయోజనం పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రయోజనం అని చెప్పి అనుకున్నప్పుడు ఆ క్రమశిక్షణ కలిగినటువంటి రాజ్యం, శక్తిహీనమైనటువంటి రాజ్యం అన్ని రంగాల్లోనూ ఉండాలి. కానీ ఆయన చెప్పేది ఏంటంటే రాజ్యానికి రెండు విధులు ఉంటాయి, రెండు రాజ్యం రెండు రంగాల్లో పనిచేస్తుంది. ఒకటి పెట్టుబడి రంగంలో పెట్టుబడి ప్రయోజనాలు కాపాడటంలో పనిచేస్తుంది, రెండోది ఆ పెట్టుబడి ప్రయోజనాలు కాపాడే క్రమంలో శ్రామిక జనాభాల మీద సాగించే దోపిడీ వ్యవస్థలను నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ దోపిడీ వ్యవస్థలను నిలబెట్టడంలోనూ, దోపిడీని పెంపొందించడంలోనూ రాజ్యం ఈ కాలంలో చాలా శక్తివంతంగా మారిపోయింది. ఈ తేడాన్ని మనం గమనించకుండా రాజ్యం బలహీనమైపోతుంది. అప్పుడెప్పుడో చెప్పేవాళ్ళు 1970లో పెట్టుబడిదారి వ్యవస్థ ఆయుధ సంక్షోభానికి లోనైన తర్వాత, ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభానికి లోనైనప్పుడు బ్రెజ్నెవ్ అన్నాడట, పెట్టుబడిదారి వ్యవస్థ నా కోటిపోతం లాంటిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకేస్తాను అని చెప్పి. అటువంటి అపోహకి మనం లోనైతే ఈ పెట్టుబడిదారి వ్యవస్థ మీద పోరాటం చేయాల్సినటువంటి శక్తులు, వ్యక్తులు, సంస్థలు, సిద్ధాంతాలు బలహీనపడతాయి, ఏమరపాటుకు లోనవుతాయి, అచేతనంగా మారిపోతాయి, నిష్క్రియ ప్రాప్తానికి లోనవుతాయి,
ఇది జాగ్రత్తగా ఉండండి, తేడాన్ని గమనించండి అని చెప్పేది రెండో వ్యాసంలో కీలకమైనటువంటి నిర్ధారణ కింద, మన దేశానికి వర్తిస్తున్నటువంటి నిర్ధారణ కింద మనం లెసన్ అని చెప్పినట్టు ఆ లెసన్ కింద మనం తీసుకోవాలి. ఈ తేడాను కూడా మనం చూడొచ్చు. అదానీ అంబానీల విషయంలోకి వచ్చేటప్పటికి చట్టాలు మారిపోతాయి. అనకాపల్లిలో బెల్లం అమ్ముకునే రైతు దగ్గరకు వచ్చేటప్పటికి చట్టం శిరోధార్యం, దాన్ని మార్చలేము. అదేంటి పోలీసుడు వచ్చి అరెస్ట్ చేస్తాడు, అదేంటి అంటే నువ్వు చట్టాన్ని ధిక్కరించావు. మరి అదానీ అంబానీ చట్టాన్ని ధిక్కరిస్తే ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశంలో ప్రైవేటీకరణ క్రమం మొదలైన తర్వాత రెండో దశకు వచ్చేటప్పటికి మౌలిక వస్తువుల రంగం మొత్తం అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంతా కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లో మనం గమనించినంత వరకు, నేను గమనించినంత వరకు కనీసం ఈ నేషనల్ హైవేస్ గోల్డెన్ క్వార్టర్ లెటర్ అని చెప్పిన అంటారు, ఇప్పుడు కోస్టల్ కారిడార్ వస్తుంది, చాలా పేర్లు వచ్చినాయి. ఈ గోల్డెన్ క్వార్టర్ లెటర్ రోడ్లన్నీ వేసింది ఎవరు? ప్రభుత్వం వేసిందా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వేసిందా? మన పేరు ఉండేది ఏంటి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే నిర్వహించాల్సింది ఎవరు, కట్టాల్సింది ఎవరు, మెయింటైన్ చేయాల్సింది ఎవరు? జాతీయ ప్రభుత్వం. మరి నేషనల్ హైవే కదా ఇది, ఢిల్లీ నుంచి కన్యాకుమారి దాకా లేదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నేషనల్ హైవే. 214, 224, 274, 5 కలకత్తా నుంచి చెన్నై వెళ్ళే లేదా 5 నంబర్ రహదారి అని చెప్పారంటాం. మరి వీటన్నీ నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రహదారులు ఉపరితల రవాణా శాఖ, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ. కానీ నిర్వహిస్తోంది, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు అయితే జిఎంఆర్ నిర్వహిస్తున్నాడు, టోల్ గేట్ పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ఎంత టోల్ గేట్ రేట్ ఎంత పెట్టాలో కూడా వాళ్ళే నిర్ణయించేస్తారు, అక్కడ చట్టం పనిచేయదు. మరి ఆ రోడ్డు కట్టడం కోసం భూములకు అవసరమైతే భూములు తీసేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది, అక్కడ చట్టం పనిచేయాలి. రాయగడలో రిలయన్స్ వాళ్ళు ఎస్సీజెడ్ పెట్టాలని చెప్పి అనుకున్నప్పుడు ప్రభుత్వం భూములు సేకరించి వాళ్ళకి ఇవ్వడం కోసం చట్టం అడ్డం రాలేదు. కాకినాడలో ఎస్సీజెడ్ పెడతాము అని చెప్పి 30 సంవత్సరాల క్రితం స్థలం తీసుకుని ఇప్పటికీ ఏమి చేయకుండా అక్కడ గడ్డి కాదం పెంచుతూ అటు పంటకు కాకుండా ఉత్పత్తికి కాకుండా పోయిన భూముల్ని మళ్ళీ తిరిగి రైతులు ఆక్రమించుకోవడానికి వెళ్తే ఈ రైతుల యొక్క పోరాటం, దానికి నాయకత్వం వేసినటువంటి వాళ్ళు శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేసేసి లోపల వేసేస్తారు. ఇక్కడ కాళేశ్వరం చూసాం, హైకోర్టులో వచ్చినటువంటి ఏమండి. ఎక్స్క్యూజ్ మీ వీరయ్య గారు, సమయము ఇదే అవుతా ఉంది, కొద్దిగా పుస్తకం వరకు టాక్ ని కన్ఫైన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఆ పుస్తకంలో ఉన్నటువంటి వాదనలు ఈ పరిణామాలు అన్నింటినీ గమనంలో పెట్టుకొని ఆయన రాశాడు కాబట్టి దాని లింకేజ్ కోసం చెప్పాల్సి వస్తుంది. ఓకే ఓకే సార్. అంటే ఇక్కడ రాజ్యం, యా గాట్ ఇట్, రాజ్యం పెట్టుబడికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అది డైలెక్టికల్ గా ఉంటాయి. పెట్టుబడి పట్ల రాజ్యం బలహీనంగా ఉంటుంది, అది వాళ్ళకి కావాలి. ప్రజల పట్ల రాజ్యం బలంగా ఉంటుంది, ఇది కావాలి వాళ్ళకి. ఈ తేడాను మనం గమనించడంలో దెబ్బతింటున్నాము అనేది ఆయన ఒక మేజర్ ఫౌండేషన్ కింద ఫైండింగ్ కింద చెప్తారు. అట్లాగే అసలు నేషనలిజం అనేది జాతీయత, ఎందుకంటే జాతీయత యొక్క భారతదేశం రాజకీయాల నేపథ్యంలో జాతీయత, జాతీయ భావం, జాతీయ వాదాన్ని మనం పరిశీలించినప్పుడు ఓ ప్రత్యేకమైనటువంటి అవసరం కూడా ఉంది, దాన్ని లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం. ఇవాళ బీజేపీ చెప్తున్నటువంటిది కానీ, ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటిది కానీ జాతీయత, భారత్ జాతీయత, అఖండ భారత జాతీయత, అఖండ హిందూ రాష్ట్రం నిర్మిస్తాము అని చెప్పి అజయ్ అహ్మద్ గారు చెప్పేది ఏంటంటే, కాలాతీతమైనటువంటి జాతీయ స్వభావం, జాతీయ వ్యవస్థ, జాతీయత ఎప్పుడు లేదు. జాతీయత ఆలోచన, భావన, వ్యవస్థ ఒక నిర్దిష్ట చారిత్రక పరిణామ క్రమంలో రూపొందుతుంది. ఆ చారిత్రక అవసరం తీరిపోయిన తర్వాత అది కాలం చెల్లుతుంది, దానికి కాలం చెల్లిపోతుంది, మరలా కొత్త వ్యవస్థ ముందుకు వస్తుంది. ఆ రకంగా మనం జాతీయ వ్యవస్థను చూడాలి. కానీ అదేదో భారతదేశం జాతీయ అనగానే దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి ప్రయోజనం కలిగించే వ్యవస్థ కింద మనం పరిగణించడం మొదలు పెడితే, భావించడం మొదలు పెడితే మన ఆలోచన, మనం అనుసరించే ఎత్తుగడలు, మనం అనుసరించే వ్యూహాలు తప్పుదారి పడతాయి అనేది కూడా ఒక హెచ్చరిక ఈ రెండో వ్యాసంలో చేస్తున్నాయి. మూడవ ఇంటర్వ్యూ, స్థూలంగా అది ఇంటర్వ్యూ 2019 ఎన్నికల తర్వాత
అనేక అంశాలను తడుముకుంటూ వచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా మనం మొదటి రెండు వ్యాసాల్లో ఒక రకమైనటువంటి నిరాశాజనకమైనటువంటి వాతావరణం గురించి మనం చర్చించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగానో దేశవ్యాప్తంగానో అన్ని దేశాల్లోనూ మెరుగాశక్తులు ముందుకు వస్తున్నాయి, అన్ని దేశాల్లోనూ పెట్టుబడిదారి వ్యవస్థ తన ఆధిపత్యాన్ని మరింత సంఘటన చేసుకుంటూ వెళ్తోంది, అన్ని దేశాల్లోనూ వామపక్ష శక్తులు వెనుకంజ వేస్తూ ఉన్నాయి, అన్ని దేశాల్లోనూ ప్రజాతంత్ర పురోగామి శక్తులు దెబ్బతింటూ ఉన్నాయి. ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన, హేతుబద్ధమైనటువంటి ఆలోచన ప్రజలకి అలవాటు పడే అలవాటు చేసే సందర్భాలు అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. అది ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలతో కూడినటువంటి వాతావరణం. ఆ వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితులు 30 ఏళ్ల పాటు ఏ రకంగా ఏ దేశంలో ఏం జరిగిందో మొదటి రెండు వ్యాసాల్లో వివరించాడు. మనం ఏమి చదువుకున్నా రేపేమిటి, ఇవాళ చదువుకుంటున్న చదువు రేపు దేనికైనా పనిచేయడం కోసం ఉపయోగపడాలన్న కోరికతో మనం చదువుతాం. కాబట్టి ఆయన కూడా ఈ మూడో భాగంగా ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పేది ఏమిటంటే, భారతదేశానికే ప్రధానంగా పరిమితం అవుతాయి ఆ ఇంటర్వ్యూ అంతా కూడా. మరి ఈ రకమైనటువంటి 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రస్థానాన్ని ఎదుర్కోలేమా, ఈ దేశాన్ని వాళ్ళకి బలి చేయాల్సిందేనా అని ప్రశ్న వేసుకుంటే ఆయన ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ధారణ లేదంటే పరిశీలన ఏంటంటే, ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ యొక్క ఇన్స్టిట్యూషనల్ లాంగ్ మార్చ్ని, సంస్థల ద్వారా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం సాగుతున్నటువంటి సుదీర్ఘ ప్రయాణాన్ని అడ్డుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, అవగాహన, సైద్ధాంతిక నేపథ్యం, పట్టుదల, పటుత్వం ఎవరికైనా ఉంది అంటే భారతదేశంలో కేవలం వామపక్షాలకు మాత్రమే ఉంది. ఆయన మూడు అంశాలు చెప్తాడు, అత్యధి వినిపిస్తుంది తెలుగులో. వామపక్షాలకి రాజకీయ అనుభవం, నిర్మాణ సామర్థ్యం ఉన్నాయి, ఇంకెవ్వరికి లేవు. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులు అధికారానికి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మనం చూస్తాం, ఓడిపోయిన తర్వాత ఏం చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. కానీ వామపక్షాలు మాత్రం అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళకంటూ ఒక దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యం ఉంది కనుక ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ఒక వ్యవస్థని, ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇది ఎసెట్ వామపక్షాలకి. రెండవది ఏమిటి వామపక్షాల యొక్క ప్రత్యేకత, మిగతా వాళ్ళకి లేనిది భారతదేశంలో ఉన్న వామపక్షాలకి, భారతదేశం వరకే మనం మాట్లాడుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏమిటి, ఈ దేశంలో ఎవరైనా సరే అణగారినటువంటి తరగతులు, డోబ్రీ గురవుతున్నటువంటి వర్గాలు, వర్ణాలు, కులాలు, మతాలు, వీళ్ళ గురించి ఎవరైనా ఆలోచించగలిగినటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇది వామపక్షాలు మాత్రమే. శ్రామికుల యొక్క ప్రయోజనాల గురించి అంకితమైనటువంటి వాళ్ళు ఆలోచన పరంగా కానీ ఆచరణ పరంగా కానీ అంకితమైనటువంటి మరొక పార్టీ లేదు. మూడవది, ఇప్పటికీ ఆర్ఎస్ఎస్కి 5000 సంవత్సరాల నాటి చారిత్రక సాంస్కృతిక వారసత్వం ఉంది, కానీ వామపక్షాలకి 200 వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ సాంస్కృతిక వారసత్వం 200 సంవత్సరాల కంటే మించింది కాదు. అయినప్పటికీ అత్యంత బలమైనటువంటి మేధో సాంస్కృతిక వారసత్వాన్ని కలిగినటువంటి శక్తులుగా వామపక్షాలు ఉన్నాయి భారతదేశంలో. ఈ మూడు వామపక్షాలు పునరుజ్జీవనం పొందడానికి కావలసినటువంటి ప్రాతిపదికను సిద్ధం చేస్తున్నాయి. ఇక మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం అనుసరించవలసినటువంటి విధి విధానాలు, వ్యూహాలు, ఎత్తుగడల గురించి మాట్లాడుకుని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు చేసి అడుగు ముందుకు వేయటమే మిగిలి ఉంది. కాబట్టి మనం నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కంక్లూషన్ ఈ మూడవ భాగంలో ఆయన చెప్తున్నటువంటి. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి సూత్రీకరణ కూడా మన ముందు పెడతారు ఆయన. ఏమిటి ఆ సూత్రీకరణ? భారతదేశంలో ఉన్నటువంటి వామపక్షాలు దేనికోసం, ఏ ఏ పేరుతో నన్నా పిలవండి, వామపక్షాల యొక్క మౌలిక లక్ష్యం సోషలిజం, భారతదేశంలో ఉన్నటువంటి ఈ బూర్జువా భూస్వామ్య ప్రభుత్వాన్ని జనతా ప్రజాతంత్ర విప్లవం ద్వారా సోషలిస్టు దశకు తీసుకెళ్ళడం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు. అయితే అజయ్ అహ్మద్ గారు ఏం చెప్తారంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని నిర్మూలించకుండా సోషలిజం వైపు సాగే ప్రయాణం, ఆ ప్రయాణంలో విజయం సాధించడం సాధ్యం కాదు. అంటే ఈ రెండింటిని కలిపి చూడాలి అని, సోషలిజం జనతా ప్రజాతంత్ర విప్లవం కోసం చేస్తున్నటువంటి పనిలో భాగంగానే
కుల వ్యవస్థ నిర్మూలన దిశగా కూడా మనం అడుగులు వేయాలి, పావులు కదపాలి, నినాదాలు తీసుకోవాలి, లేదంటే ఎత్తుగడలు వేయాలి అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే ఈ కుల వ్యవస్థని పెంచి పోషించడంలో ఇప్పటి వరకు ఈ సోకాళ్ళ ఉదారవాద స్వభావంతో ఉదారవాద వ్యవస్థల్లో లబ్ధి పొందినటువంటి కాస్ట్ ఎలీట్స్ అని చెప్పి పదం వాడతాడు ఆయన. అన్ని కులాల్లో ఉన్నటువంటి కులీన వర్గం ఒక సంపన్న వర్గం తయారైంది, అది నియోరిచ్ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ నియోరిచ్ క్లాస్ ఈవేళ కుల వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి కుల వ్యవస్థ గురించి జరుగుతున్నటువంటి చర్చలన్నింటినీ ఓ రాంగ్ ట్రాక్ పట్టిస్తుంది. ప్రజల కోణం దోపిడీకి నిజంగా దోపిడీ, గ్రామాల్లో దోపిడీ గురవుతున్నటువంటి వాళ్ళ కోణం మిస్ అవుతుంది, అణచివద్ద గురవుతున్నటువంటి వాళ్ళ కోణం మిస్ అవుతుంది, వివక్ష గురవుతున్నటువంటి వాళ్ళ కోణం మిస్ అవుతుంది. అటువంటి వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటి డిస్కోర్స్ చర్చని ప్రజా క్షేత్రంలోకి తీసుకురావాలి. ప్రజలు అనుభవిస్తున్నటువంటి ప్రత్యేకించి అణచివేతకు, వివక్షకు, దోపిడీకి గురవుతున్నటువంటి ఏవైతే కులాలు ఉన్నాయో ఆ కులాల నేపథ్యం నుంచి, ఆ కులాల్లో ఉన్న కుటుంబాల నేపథ్యం నుంచి కుల వ్యవస్థ గురించి చర్చించాలి తప్ప, కుల వ్యవస్థలో ఎదిగి ఈ పార్లమెంటరీ వ్యవస్థని ఆధారం చేసుకుని కుల వ్యవస్థలో ఎదిగినటువంటి మధ్యతరగతి ముందు తీస్తున్నటువంటి చర్చల ఆధారంగా మనం కుల వ్యవస్థకి పరిష్కారాలు వెతకలేము అనేది ఒక కీలకమైనటువంటి ఫైండింగ్ ఆయన ముందు తీసుకొస్తున్నాడు. దీని మీద మరింత లోతుగా, మరింత విస్తారంగా చర్చించుకోవడానికి చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి మన నాగర్ గారు చెప్పినట్టుగా కాలయాపన అవుతుంది కనుక దాన్ని లోతుల్లోకి వెళ్ళలేము. ఈ 7-8 అంశాలు, ఒకటి ఉదార వ్యవస్థని మనం కళ్ళు మూసుకొని అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు, దానికి ఉన్నటువంటి వర్గభావాన్ని గుర్తించాలి. రెండవది, రాజ్యాధికారం సంపాదించడం అంటే కేవలం బాహాబాహి బహిరంగ యుద్ధంలో కోడిపుంజులు కొట్టుకొని గెలిచిన కోడిపుంజుని సంక్రమం పెట్టుకుని పోయినట్టు కాదు. తెర వెనక జరిగే పోరాటం కూడా కీలకమైనటువంటిది. సైద్ధాంతిక రంగంలో, సాంస్కృతిక రంగంలో, మేధో రంగంలో ప్రజల ఆలోచనల్ని, అలవాట్లని, ఆచార వ్యవహారాలని ప్రభావితం చేసే రంగంలో కూడా జరిగే పోరాటం చాలా కీలకమైంది. గత 100 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ ఆ పోరాటాన్ని ఇస్తూ వచ్చింది కాబట్టి ఈవేళ వాళ్ళు యథాప్రకారం తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్తున్నారు అనేది రెండవది. మూడవది, రాజ్యం భారతదేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రత్యేక లక్షణాలకు సంబంధించి ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి, అవి మీ అందరికీ గమనంలో ఉన్నాయి, రోజువారీ చర్చల్లో వస్తున్నాయి. మరో అంశం మనం గమనంలో తీసుకోవాల్సింది ఆయన చెప్పినటువంటిది, రాజ్యం పెట్టుబడి, రాజ్యం ప్రజల మధ్య ఉన్నటువంటి ట్రయాంగిల్ రిలేషన్లో రాజ్యం పెట్టుబడి ప్రపంచీకరణ దశలో రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలు రెండు. ఒకటి, పెట్టుబడికి లొంగి ఉండటం. రెండవది, ప్రజలపై పెత్తనం చేయటం. ఈ దిశగా మనం రాజ్యం చేసినటువంటి విధానాలని, నిర్ణయాలని, చర్యల్ని, చర్చల్ని పరిశీలించాలి. ఇవన్నీ చెప్పినంత మాత్రాన మనం నిరాశ చెందాల్సినటువంటి స్థితి కాదు. ఈ దేశంలో, భారతదేశంలో ఆర్ఎస్ఎస్ యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు 100 సంవత్సరాలు లేదా 5000 సంవత్సరాల సాంస్కృతిక వారసత్వం పునాదిగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. మనకున్నటువంటి మేధో సాంస్కృతిక వారసత్వం యొక్క చరిత్ర 200 సంవత్సరాల పరిధి నిడివే అయినప్పటికీ అంతకంటే శక్తివంతమైనటువంటి వారసత్వం మనకు ఉన్నది. ఈ వారసత్వం పునాదిగా మనకున్న నిర్మాణం, మనకున్న నిబద్ధత, వామపక్ష శక్తులను సమాజాన్ని మార్చడం కోసం అంకితమైనటువంటి వాళ్ళ సిద్ధాంతాలకు ఉన్నటువంటి నిబద్ధత, ప్రత్యేకత, ఈ మన మందుగుడు సామాగ్రి ఇంకా బలంగానే ఉంది. దీన్ని వినియోగించుకోవాలన్నటువంటి సామర్థ్యం దిశగా మనం అడుగులు వేయాలి. అడుగులు వేసే క్రమంలో కుల వ్యవస్థ పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన, కుల నిర్మూలన కోసం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించుకుంటే మనం సోషలిజం వైపు సాగించే ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత శక్తివంతంగా తీసుకెళ్లగలుగుతాము. ఈ 7 అంశాలని మనం అజాజ్ అహ్మద్ గారి పుస్తకం నుంచి స్వీకరించాల్సినటువంటి అంశాలుగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఓపిక్గా ఉన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వీరయ్య గారు. చాలా ఇది టాపికే చాలా ఎక్కువ స్కోప్ ఉన్న టాపిక్. ఇది టాపిక్ డిమాండ్స్ మోర్ అండ్ మోర్ అటెన్షన్. ఇంకా ఎంతసేపు మాట్లాడినా సరిపోనంత టాపిక్గా ఉంది ఇది. సో తీసుకున్న వస్తువు స్వభావం అది. ఏమైనా సరే దాన్ని మీరు సాధ్యమైనంత సరళంగా చెప్పే ప్రయత్నం చేశారు. పుస్తకంలో ఉన్న అంశాలను
ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బయట జరుగుతున్న విషయాలను తీసుకొని మీరు ఎగ్జాంపుల్స్గా చూపెట్టారు తేలిగ్గా అర్థం కావడం కోసం. ఐ అండర్స్టూడ్, ఆ పద్ధతి కూడా బాగుంది. నాగూర్ గారు, ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ తీసుకునే టైం ఉందా, లేదా మనం దీన్ని ముగిద్దామా? సార్ సైలెంట్లో ఉన్నారు మీరు. నాగూర్ గారు మీరు సైలెంట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. సార్ రమేష్ గారు ఏమైనా క్వశ్చన్స్ ఇది ఉంటే రమణారావు సార్ విత్ యువర్ పర్మిషన్ కొంతమంది నుంచి డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అంటే బుక్ మనకు వీరయ్య గారు చెప్పిన వాటి మీదనే మీరు అడుగుతానంటే అవి మీకు మీ ద్వారా అడుగుతాం. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, ఒకటి రాజ్యానికి సంబంధించి ఇజాజ్ అహ్మద్ గారు స్టేట్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ గురించి మొదటి వ్యాసంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే దాని హెజమోని ఎక్కడ ఉంటుంది అనేది ఓన్లీ ప్రభుత్వం అని కొంతమంది మేధావులు చెప్తున్నట్లు, రాజ్యం యొక్క ఆధిపత్యం అనేది కేవలం ప్రభుత్వ విభాగాల్లోనే ఉంటుంది, ప్రభుత్వం ద్వారానే ఉంటుంది అనేది ఎక్కువ మంది ఇప్పటి వరకు మేధావులు చెప్తున్నటువంటిది. కానీ ఇజాజ్ అహ్మద్ గారు చెప్తున్నది కేవలం రాజ్యం యొక్క ఆధిపత్యం హెజమోని అనేది ప్రభుత్వం వరకే కాకుండా వివిధ వ్యవస్థల్లో కూడా ఉంటున్నట్లు, దాన్ని ఆర్ఎస్ఎస్ వాడుకుంటున్నట్లుగా ఇజాజ్ అహ్మద్ గారు ఈ పుస్తకంలో చెప్పినట్లు వీరయ్య గారు చెప్పారు. అది ఎట్లా దాన్ని ఇజాజ్ అహ్మద్ గారు దాన్ని పాయింట్అవుట్ చేశారు అనేది ఏమన్నా చెప్పగలుగుతారా? ఒకటి, వన్ బై వన్ ఉంటే అడుగుతాను సార్, ఒక 4-5 వచ్చాయి మిత్రుల నుంచి. మీరు దాన్ని ఏ ఫార్మాట్ లో అడుగుతారో అడగండి. అర్థమైంది సార్, వేరే గారు కూడా విన్నాను అనుకుంటున్నాను. అంటే హెజమని అనేది లేదా ఆధిపత్యం అనేది జనరల్ గా స్టేట్ కదా చూపించేది, దానికి భిన్నంగా ఆ బ్యూరోక్రసీలోను లేకపోతే ఆర్ఎస్ఎస్ లో దానికి బయట రాజ్యాంగానికి బయట ఉన్న ఒక ఒక స్ట్రక్చర్ ఎట్లా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తోంది, దీన్ని మీరు ఎలా ఒక ఆ కంక్లూజన్ కి రాగలిగారు, ఎవిడెన్స్ ఏంటి అనేది వారు అడుగుతారు ప్రశ్నగా నేను భావిస్తున్నాను. అది అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అనేది ఇజాజ్ అహ్మద్ గారు చెప్తున్నట్టు చెప్పారు. దాన్ని ఎట్లా అది దాని మీద అడిగారు మిత్రులు. ఇక్కడ రెండు అంశాలండి. అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నదంటే బహుశా ప్రజా ప్రశ్న ఫార్ములేషన్ లో వచ్చిన సందేహం గందరగోళం అయి ఉండొచ్చు. ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క నెట్వర్క్ లో ఉన్నటువంటి సంస్థల్ని వ్యవస్థల్ని రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తారు. ఒకటి బీజేపీ, రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్, ఇవి చట్టానికి లోబడి చట్టబద్ధంగా పనిచేస్తాము అని వాగ్దానం చేసి హామీ ఇచ్చి తెర మీదకి వచ్చి పనిచేస్తున్నటువంటి సంస్థలు. రెండో తరహా సంస్థలు ఉన్నాయి, అవి జవాబుదారీకి ఎటువంటి జవాబుదారీకి లోబడి పనిచేసే సంస్థలు కావు. జవాబుదారీతనమే వాటికి వంటికి పట్టదు. అవి అవి ఒక అది ఫ్రింజ్ ఎలిమెంట్ అంటారా, లంపెన్ ఎలిమెంట్స్ అంటారా, మీరు ఎట్లన్నా అనండి, ఎక్కువ భాగం ఆర్ఎస్ఎస్ ఆధీనంలో పనిచేసినటువంటి సంస్థలు ఈ రకంగా ఏ చట్టబద్ధమైనటువంటి జవాబుదారీ వ్యవస్థలకి లోపడకుండా వాటికి బయట పనిచేసినటువంటి సంస్థలు ఉన్నాయి. వీటికి ఫాసిస్టు లక్షణాలు ఉన్నాయి. ఏ దేశంలో అయినా సరే ఒక ముఖ్యమైన అంశం ఆయన ప్రస్తావించింది, నేను మిస్ అయింది, ఈ సందర్భంగా మనం చెప్పాలి. ఏ దేశంలోనైనా ఫాసిజం అనేది ఆ దేశం యొక్క లక్షణాలను ప్రత్యేక లక్షణాలను బట్టి రూపొందుతుంది, నిర్మాణం అవుతుంది. ఎక్కడో ఇటలీలో జరిగినటువంటి ఫాసిస్ట్ రూపమో, జర్మనీలో జరిగినటువంటి ఫాసిస్ట్ రూపమో, స్పెయిన్లో ఉన్నటువంటి ఫాసిస్ట్ రూపమో యథాతథంగా భారతదేశంలో ఈ రోజు 21వ శతాబ్దంలో మన కళ్ళకు కనిపించాలి. అది ఉంటేనే మనం ఫాసిజం అని చెప్పి అంటాము అని తీర్మానించుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు. భారతదేశం యొక్క చరిత్ర, సంస్కృతి, వారసత్వం భిన్నమైంది, సమాజ నిర్మాణం భిన్నమైంది, సమాజ నిర్మాణంలో పనిచేసినటువంటి అంశాలు కీలకమైనవి, అవి భిన్నమైనవి, మిగతా ప్రపంచ దేశాల్లో లేనివి. కాబట్టి భారతదేశంలో ఉండే ఫ్యాసిస్టు లక్షణం భారతీయ లక్షణంతో కూడుకొని ఉంటుంది అనేది ఆయన నిర్ధారణ. ఆ నిర్ధారణ చేసే క్రమంలో ఈ రెండు రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి ఆర్ఎస్ఎస్ కింద. చట్టబద్ధంగా పనిచేసే ముఖం ఒకటి, చట్టవిరుద్ధంగా పనిచేసే ముఖం ఒకటి అనేది అక్కడ చెప్తారు. అది మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది.
ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లలో కపిల్ మిశ్రా ఒక రాజకీయ నాయకుడిగా చట్టబద్ధంగా ఆయన వ్యవహరించాలి, ఆ చట్టానికి లోబడి ఉండాలి, ఆయన మీద కేసు నమోదు అయి ఉండాలి. కానీ ఆయన 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 పనిచేసినటువంటి రంగం, పనిచేసినటువంటి పని ఆ చట్టవిరుద్ధంగా పనిచేసే వ్యవస్థలతోటి భుజం భుజం కలిపి ఢిల్లీ అల్లర్లకు పాల్పడ్డాడు. ఆయన ఆయన మీద ఇద్దరు కేసే లేదు. ఉదాహరణకి మోడీ గారు ప్రధానమంత్రి గారు 2002లో ఆయన ముఖ్యమంత్రి గారు చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి ఆఖరికి వాజ్పేయి లాంటి వాడు కూడా అయ్యా మోడీ గారు నువ్వు రాజధర్మాన్ని పాటించడంలో విఫలమయ్యావయ్యా అని చెప్పి సున్నితంగా మొట్టికాయ వేస్తాడు. కానీ ఆయన ఎక్కడ కూడా అకౌంటబిలిటీ ఎక్కడైంది? 2000 మందో లేదా 8000 మందో 10000 మందో చనిపోయినటువంటి సంఘటన, అది ప్రపంచవ్యాప్తంగా కదిలించినటువంటి సంఘటన, జవాబుదారీతనం ఏది? ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్నటువంటి అంతరాన్ని చెప్పడం కోసం ఆ కేటగరైజేషన్ ఉపయోగించాడు. మొదటి ప్రశ్నకు వస్తే రాజ్యం సమాజ పరిణామ క్రమంలో ఒక దశ తర్వాతనే వచ్చింది. అంతకు ముందు కూడా శాంతి భద్రతలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి, వాటిని నియంత్రించినటువంటి సాధనాలు ఉన్నాయి. ఆ సాధనాలన్నీ కూడా ప్రధానంగా సంస్కృతి రూపంలో, కుటుంబ సంబంధాల రూపంలో, కుటుంబ వ్యవస్థల రూపంలో, గణ సమాజంలో కానీ, గణాంతర సమాజంలో కానీ, భూస్వామి సమాజంలో కానీ మనకు కనిపిస్తాయి. వాటన్నిటినీ కలిపి గ్రామ్స్కి ఏమంటాడు అంటే హెజమనీని రూపొందిస్తున్నటువంటి వ్యవస్థలు, అవి ఆలోచన, సంస్కృతి, ఆచరణ, ఇవన్నీ కూడా హెజమనీని కొనసాగించే వ్యవస్థలు. అటువంటి వ్యవస్థలు మనకు కూడా ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ చెప్పాను, మనుస్మృతి ఎప్పుడో రాసినటువంటి మనుస్మృతి ఆ హెజమనీలో భాగం. ఇప్పటికీ 2000 సంవత్సరాల తర్వాత, 2000 అంటే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం రాసినటువంటి రాయబడ్డది అని చెప్పి చెప్తున్నటువంటి మనుస్మృతి, క్రీస్తు శకం 2000 సంవత్సరం తర్వాత కూడా మన మస్తిష్కాలని, మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది, మన చర్యలను నియంత్రిస్తుంది. మనుస్మృతి ప్రకారం నీకు నువ్వు కుల వ్యవస్థ పాటించను అని చెప్పిన అంటే మన మిత్రుడి ప్రశ్న ఏంటంటే రాజ్యం కాకుండా నియంత్రించే సాధనాలు ఉదాహరణలు చెప్పండి అన్నది నాకు అర్థమైన. రాజ్యం చేసే పని చేస్తుంది, కులవివక్షకు పాల్పడ్డారు అని చెప్పి లేదంటే కుల దోషణకు పాల్పడ్డారు అని చెప్పి అంటే సెక్షన్ 7 పిసిఆర్ యాక్ట్ ప్రకారం కేసు పెడతారు, అది రాజ్యం చేసే పని. కానీ మనుస్మృతి ప్రకారం చేస్తున్నటువంటి వివక్షలకి, అత్యాచారాలకి, హత్యాకాండలకి సమాజం స్పందించే తీరు ఎట్లా ఉంది? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాయే రాజ్యం వెలుపల పౌర జీవనాన్ని నియంత్రించే సాధనాలు పుష్కలంగా ఉన్నాయి భారతీయ సంస్కృతిలో. ఆ సాధనాలే ఆధారం చేసుకొని ఆర్ఎస్ఎస్ తన హెజమనిక్ సిస్టమ్స్ ని బిల్డ్ చేసుకుంటూ వస్తుంది. అది అవసరమైతే మతం అవుతుంది, అవసరమైతే పౌరసత్వం అవుతుంది, అవసరమైతే ప్రాంతం అవుతుంది. ఇంకా ముందు ముందు ఏ అవసరాలు వస్తే ఆయా రూపాలు. మతం చాలా విశాలమైంది కాబట్టి ఎక్కడికక్కడ సమీకరించాలి కాదండి, ఒక గుడి కావచ్చు, ఒక మసీదు కావచ్చు. నెగిటివ్ ఆస్పెక్ట్ నుంచి పరిశీలించినప్పుడు మసీదు సమీకరణ కేంద్రం అవుతుంది, అంటే ప్రతికూల సమీకరణ, అనుకూల సమీకరణ గుడి కేంద్రం అవుతుంది. ఇవన్నీ కూడా రాజ్య వ్యవస్థకి పరిధికి వెలుపల ఉన్నటువంటి నియంత్రణ సాధనాలు, మనిషిని, మనిషి యొక్క ప్రవర్తనని, ఆలోచనని నియంత్రించే సాధనాలు. వీటన్నిటి గురించి ఆయన ప్రస్తావించాడు హెజమనీ అన్న నిర్వచనం. రెండో ప్రశ్న రమేష్ గారు. సార్ రమణారావు గారు, ఇజాజ్ అహ్మద్ గారు సెకండ్ చాప్టర్ లో ఇజాజ్ అహ్మద్ గారు స్టేట్ పీపుల్ క్యాపిటల్, రాజ్యము ప్రజలు పెట్టుబడి, ఈ మూడింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించినట్లు వీరయ్య గారు చెప్పారు. అయితే ఇవాళకు ఉన్నటువంటి అంటే లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ కావచ్చు, ప్రోగ్రెసివ్ పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, చేసేది ఏంటి అంటే ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నది రాజ్యం అంటే ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే మారుతూ ఉంది, చాలా బలహీన పడుతూ ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు. దాన్ని ఇజాజ్ అహ్మద్ గారు రివర్స్ చెప్పినట్లు స్టేట్ అనేది ఇంకా చాలా పవర్ఫుల్గా మారుతుంది అనేది ఈ బుక్లో ఆయన కోట్ చేసినట్టు చెప్పారు. అయితే ఫెసిలిటేటర్గా చెప్తుంది అనేది ఈ లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ ని ఆయన విమర్శించారా ఈ పుస్తకంలో, వాళ్ళు అంచనా తప్పని చెప్పారా ఏంటి అది అనేది ఒక పాయింట్ అడిగారండి. షూర్ షూర్, అది
అర్థమైందండి. ఇక్కడ వామపక్ష మేధావులు వామపక్ష ఆర్థికవేత్తలు ఎవరు కూడా ప్రపంచీకరణ దశలో రాజ్యం ఫెసిలిటేటర్ సమన్వయకర్త పాత్రకే పరిమితం అవుతుంది అని చెప్పి నిర్ధారించలేదు. ఈ నినాదము ఈ వాగ్దానం ఈ వ్యాఖ్యానం తీసుకొచ్చింది ఎవరు? 1999లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అంతకుముందు జేమ్స్ ఉల్ఫెన్సన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఫార్ములేషన్ ఇది. వీళ్ళలో వామపక్షవాదులు ఎవరు? వామపక్ష మేధావులు ఎవరు? నా ఆయన చెప్పింది కానీ నేను చెప్పాలని ప్రయత్నం చేసింది కానీ ఏమిటంటే, క్లియర్గా నేను అన్నమాట అయితే పాశ్చాత్య ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి ఉదాహరణలే చలామణి అవుతూ వచ్చాయి. ఆ పాశ్చాత్య ఆర్థికవేత్తల యొక్క నిర్ధారణలు వ్యాఖ్యానాలు విశ్లేషణలకే మనం పరిమితమైతే మనం పప్పులో కాలేస్తాము, ఆ పని చెయ్యొద్దు, రాజ్యాన్ని ఇట్లా చూడండి అని చెప్పాడు. వామపక్ష ఆర్థికవేత్తలు తప్పు చెప్పారు కాబట్టి వాళ్ళని విమర్శించడం కాదు ఆయన చేసింది. వామపక్ష ఆర్థికవేత్తలు చెప్తుంది జనానికి చేరటం లేదు కాబట్టి వాళ్ళు సానుకూలంగా చెప్తున్నారు. పాపం సాధు జంతువులు కదా మన వాళ్ళంతా, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అది చెప్తే మీ ఇంతవరకు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు, ఈ కోణంలో చూడండి, ఎక్కువ పలానా పలానా ఉదాహరణ ద్వారా చూడండి అని చెప్పి ఆయన మరొక ప్రయత్నం మరొక కోణం నుంచి చేశాడు. సార్ అట్లాగే ప్రతిసారి స్ట్రాంగ్ సెంటర్ ఉండాలని క్యాపిటల్ కోరుకుంటుందని కూడా ఏం గ్యారంటీ లేదండి. ఒక్కొక్కసారి వీక్ సెంటర్ని కోరుతుంది. ఎందుకని? ఎప్పుడు కోరుతుంది అని అంటే అక్కడ అక్కడ ఉండేటువంటి ఆ సెంటర్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క విధి విధానాలు వాటిని బట్టి దాన్ని వీకెన్ చేయడం ద్వారా ఎంటర్ అవుతుంది ఒక్కొక్కసారి. ఒక్కోసారి క్యాపిటల్ స్ట్రాంగ్ సెంటర్ ఉంటేనే ఎంటర్ అవ్వగలుగుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా స్ట్రాంగ్ అనో ఖచ్చితంగా వీక్ అనో ఏది రూల్ ఉండదండి. ఆయా పరిస్థితిని బట్టి ఒక సందర్భంలో స్ట్రాంగ్ సెంటర్ కావాలి, ఒక్కొక్క దేశంలో వీక్ సెంటర్ కూడా కావాలి. దానికి అట్లా ఎంటర్ అవుతుంది అని మాత్రమే అజయ్ సమ్మతి మాట్లాడినట్లు నేను గ్రహించాను. రాజ్యము పెట్టుబడి యొక్క సంబంధాలని డైరెక్టికల్ గా చూడాలి మనం. రమణరావు గారు చెప్పినటువంటి ఆ డైనమిక్స్ అన్ని ముందుకు వస్తాయి. అది సూత్రం. అంటే ఇప్పుడు మీరు రమణారావు గారు వీరే గారు చెప్పిన దానికి అనుగుణంగానే ఇంకా ఇది ఉంది సార్. అంటే స్టేట్ రాజ్యం అనేది ఒక రెండు రెస్పాన్సిబిలిటీస్ ని రెండు బాధ్యతని తన భుజాలపైన పెట్టుకుంటది అనేది ఇజాజ్ అహ్మద్ గారు చెప్పినట్టు చెప్పారు. ఒకటి అది ఎప్పుడు పెట్టుబడిని కాపాడే బాధ్యత తీసుకుంటుంది, అది జరుగుతుంది ఇప్పటికి కూడా అనేది ఒకటి, క్యాపిటల్ని సేవ్ చేస్తూ ఉంటుంది అనేది. రెండవది ఇప్పుడు ఉన్నటువంటి ఈ దోపిడీ వ్యవస్థను కూడా నిలబెట్టడానికి నిజం ప్రయత్నం చేస్తుంది అనేది చెప్పారు. అంటే గతం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ఎక్స్ప్లాయిటెడ్ ఈ వ్యవస్థని అది ఇంకా కొనసాగించే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. దానికి మరి ఈ రెండు కాంట్రడిక్ట్ అవుతుంటాయి కదా, ఈ రెండింటికి మధ్య వైరుధ్యం ఉంటది కదా. అంటే పాత దోపిడీ వ్యవస్థకి సంబంధించినటువంటి ఐడియాలజీ ఆ మూలాలు ఈ ఎమర్జ్ అవుతున్నటువంటి క్యాపిటల్ ని కంట్రోల్ చేసేవిగా దాన్ని ముందుకు పోనిచ్చేటటువంటివిగా ఉండవు అనేది చెప్పారు. ఇది ఈ ఈ సిచ్యువేషన్ లో ఎట్లా ఎగ్జిస్టెన్స్ ఉంటది? ఇప్పుడు మనం మీరు అన్న ఆర్ఎస్ఎస్ దాన్ని అది ఎట్లా ఉంటది అనేది, అంటే పాత వ్యవస్థలకు సంబంధించిన భావజాలం దాన్ని క్యారీ చేయాలి అనేది ఆర్ఎస్ఎస్ తీసుకుంటుంది. కానీ క్యాపిటల్ క్యాపిటలిజం అది ఎలో చేయదు కదా. ఈ రెండింటి మధ్య ఉండే ఈ ఘర్షణని ఎట్లా వాళ్ళు పరిష్కారం చేసుకుంటున్నారు అనేది, ఎట్లా ముందుకెళ్తున్నారు అనేది స్పెసిఫిక్ గా ఈ కాంటెక్స్ట్ లో అయ్యయ్య అహ్మద్ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న వేశారో ఇటువంటి అభిప్రాయం సర్వే సర్వత్రా నెలకొని ఉన్నది, కానీ ఇది వాస్తవం కాదు. మన పరిచయ వాక్యాల్లో రమణరావు గారు ఒక వాక్యం చదివి వినిపించారు, ద మోస్ట్ అథారిటేరియన్ నేచర్ సిస్టమ్ ఈజ్ క్యాపిటల్. పెట్టుబడి యొక్క అంతర్గత లక్షణమే దోపిడీ, అణచివేత. అణచివేత లేకుండా దోపిడీ సహజంగా. ఆ అణచివేతకి అనుకూలంగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలతోటి చాలా సఖ్యతగా ఉంటుంది, అది స్నేహం చేస్తుంది, బ్రహ్మాండంగా. దానికి ఏమి నష్టం లేదు, కష్టం కాదు. ఒక్క ఉదాహరణకి మధ్య ఆ పశ్చిమాసియా దేశాలు, కనీసం నిన్న మొన్న అమెరికా పార్లమెంట్ ఎన్నికల అధ్యక్ష ఎన్నికల గురించి అన్న మన ప్రపంచం అంతా చర్చించుకున్నది కానీ, సౌదీ అరేబియా, దుబాయ్,
కువైట్, ఒమన్ ఈ దేశాల్లో ఏ రకమైనటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి ప్రపంచానికి తెలియనే తెలియదు. ఆటోక్రటిక్ స్టేట్స్, ఒక కుటుంబ పాలన ఆధారంగా రాజ్యాన్ని నిర్మించే, రాజ్య వ్యవస్థలను నిర్మించి అజమాయిషీ చేసే రాజ్యాలు, దేశాలు అవి. అమెరికాకి అత్యంత దగ్గర సన్నిహితమైనటువంటి మిత్రులు. మరి ఆ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ లేదంటే ఆ ముస్లిం బ్రదర్హుడ్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ దేశాలతో సఖ్యత చేయగలిగినటువంటి అమెరికా పెట్టుబడి, విదేశీ పెట్టుబడి, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాద శక్తులు లేదంటే ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులతో జోక్యం చేసే సఖ్యతగా ఉండలేకపోవడం అన్న ప్రశ్న తలెత్తదు కదా. దానికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే తన ఆధిపత్యాన్ని మనం అనుకుంటున్నాం. ఆర్ఎస్ఎస్ తిరోగామి భావజాలం కలిగింది, ఆ తిరోగామి భావజాలం పురోగామి లక్షణం కలిగినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థతోటి జతకూడదు అని చెప్పి, ఈ తిరోగామి భావజాలం పురోగామి భావజాలం బయట జనానికి ఇవ్వడం కోసమే. ఆజమాయిషి ఆధిపత్యాన్ని చలాయించే విషయంలో మాత్రం రెండు ఒకటే అనేది ఆయన చెప్తున్నాడు. ఈ రెంటి మధ్య వైరం లేదు, కాంట్రడిక్షన్ లేదు, వైరుధ్యం లేదు. ఈ రెండు ఒకళ్ళనొకళ్ళు పోషించుకుంటారు. దానికి ఉదాహరణ కింద 2012 నుంచి 2014 వరకు మోడీని అత్యంత శక్తి సామర్థ్యమైనటువంటి నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడంలో భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక కుటుంబాలు అంటే ఇండస్ట్రియల్ హౌసెస్, కార్పొరేట్ హౌసెస్ అని చెప్పని అంటాం, అదాని కానీ అంబానీ కానీ టాటా కానీ, ఇవాళ గోద్రేజ్ లేదంటే గోద్రేజ్ ఒక అడ్వర్టైజ్మెంట్ సందర్భంగా నేను మతోన్మాద పూరితమైనటువంటి ఆవేశాలు రెచ్చగొట్టే కంపెనీలకి లేదంటే ఆ సందర్భాలకి లేదా సంస్థలకి నేను ఆర్థిక సహాయం చేయను, నేను అమ్మకాలు ఇవ్వను, అది ఇదని చెప్తున్నాడు. కానీ వీళ్ళందరూ కూడా 2012 నుంచి 2014 వరకు మోడీని నిర్ణయించుకుని ఊరేగినటువంటి వాళ్ళు. మీరు చెప్పినటువంటి సానుకూల లక్షణం ప్రోగ్రెస్ అప్రోచ్ కనుక ఉండాలి అన్నప్పుడు వీళ్ళు అపం చేయకూడదు కదా. బట్ ఆ రెండింటి మధ్య వైరుధ్యం లేదు, ఆ విషయాన్ని మనం గమనించమని చెప్పి కోరుతున్నాడు. సార్ చివరిగా సార్ థర్డ్ పార్ట్ ఆఫ్ ది బుక్ లో ఇన్స్టిట్యూషనల్ లాంగ్ మార్చ్ అది ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది, దీనికి అగేనిస్ట్ గా ఫైట్ చేసే ఫోర్సెస్ గురించి డిబేట్ చేశారు థర్డ్ పార్ట్ ఆఫ్ ది బుక్ లో అనేది ఐజాజ్ అహ్మద్ గారు చేశారు అనేది వీరయ్య గారు మెన్షన్ చేశారు. చేసినప్పుడు ఆయన ఒక హెచ్చరిక అనొచ్చు లేదా ఒక సలహా అనొచ్చు, సూచన అనొచ్చు, క్యాస్ట్ అంటే సోషలిజం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు ఈ సిస్టమ్ని ఇగ్నోర్ చేయడానికి అవకాశం లేదు, ఈ సిస్టంలో కూడా జోక్యం చేసుకోవాలి అనేది చెప్పినట్టుగా చెప్పారు. అయితే ఇది వామపక్షాలు కావచ్చు, ఇతర ప్రజాస్వామిక శక్తులు కావచ్చు, ఈ ఫోర్సెస్, ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ విస్మరిస్తున్నాయి అనే విమర్శ ఉంది, అది నిజమేనా అనేది మిత్రులు ఒకటి మెసేజ్ పెట్టారు దాని మీద. అంటే ఇజాజ్ అహ్మద్ కామెంట్ చేశారా, క్రిటిసైజ్ చేశారా లెఫ్ట్ వింగ్ ఇవి వీళ్ళు దాన్ని విస్మరిస్తున్నారనేది బుక్ లో అట్లాంటి వాదన చేశారా అనేది అడిగారండి. ఉన్నదండి, స్పష్టంగా ఉన్నది, పక్కాగా ఆయన సిపిఐ ఈ కాస్ట్ పార్ట్ని విస్మరించింది అనేటువంటి విమర్శన ఆయన స్పష్టంగా చేశారు. అట్లాగే అంబేద్కర్ రాసిన ఎనిహిలేషన్ కి సంబంధించి పూర్తి కాకుండా మీరు దీన్ని ఎప్పటికీ ముందుకు తీసుకువెళ్ళలేరు అనేది కూడా ఆయన స్పష్టంగా రాశాడు. దాంట్లో ఎక్కడ ఏం మినహాయింపులు లేవు, ఆయన ఏమి దాంట్లో ఏమి సున్నితంగా చెప్పడమో లేకపోతే తప్పించుకునే ప్రయత్నమో చేసినట్టయితే నాకు కనపడలేదు. బహుశా ఇంకా వేరే గారు దానికి చూడుతున్నారు. చెప్పిన మాట ఆయన ఒక 70 సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని పరిశీలించి చేసినటువంటి వ్యాఖ్య. మన మిత్రులు వేసినటువంటి ప్రశ్న ఈ రోజు మనం ఏం చేస్తున్నాము అన్న దానికి సంబంధించినటువంటిది, ఆ గ్యాప్, టైం గ్యాప్, ప్రెసెంట్ ప్రాక్టీస్ సంబంధించి అడిగారు. అదే అదే అదే, అందువల్ల ఒక కొన్ని సాపేక్షత అనేది ఒకటి ఉంటుంది. ఓ హిస్టారికల్ స్టేట్మెంట్ ని ఈ రోజు మనం అప్లై చేసుకుంటే అది తప్పుగా కనపడదు, ఒప్పుగా కనపడదు, కాబట్టి అట్లా చూడదు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కుల వ్యవస్థ పట్ల చూపించాల్సినటువంటి శ్రద్ధ చూపించలేదు అనేది నిర్మోహమటంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కుల వ్యవస్థని, ఆ కుల వ్యవస్థ చుట్టూ జరుగుతున్నటువంటి చర్చలను నియంత్రిస్తున్నటువంటి ఈ కుల వ్యవస్థలోనే దోపిడీకి గురవుతున్నటువంటి తరగతుల్లోనే ఎదిగిన మధ్యతరగతి
నియంత్రిస్తోంది. ఆ నియంత్రణ పరిధి నుంచి కూడా కుల వ్యవస్థ యొక్క కుల నిర్మూలన గురించినటువంటి చర్చను బయటికి తీసుకురావాలి. అప్పుడే కుల వ్యవస్థ గురించినటువంటి ప్రజాతంత్రమైనటువంటి చర్చ సాధ్యం అవుతుంది అనేది కూడా రెండూ చెప్పాడు. ఇక ఈ రోజు మనం చేస్తున్నామా చేయట్లేదా అనేది మనం కుల వైశ్వర్యం పోరాట కమిటీ కానీ జాతీయ స్థాయిలో చేసినటువంటి పోరాటాలు కానీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర మనం దాదాపుగా అంటే పెద్దలు అందరికీ గమనంలో ఉండే ఉంటుంది. మాలా మాదిగల పార్టీ అని చెప్పి ఉన్నాడు పేరు పార్టీ. ఆ దశ నుంచి అనేక పరిణామాలు పార్టీ ఆవిర్భవించినప్పుడు 1920 నుంచి దాదాపు 60 వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీని మాలా మాదిగల పార్టీ అంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీగానే అది చీత్కారంతో మాట్లాడినా ఏహభావంతో మాట్లాడినా విముఖతో మాట్లాడినా మనం చేసినటువంటి కృషిని వామపక్ష శక్తులు చేసినటువంటి కృషిని గుర్తించింది సమాజం. ఆ దశ నుంచి ఏ మార్పులతోడైని ఎటువైపు వచ్చాము ఇవాళ ఏం చేస్తున్నాము అనేది అది కాంటెంపరీ డిస్కషన్. ఆ సాపేక్షమైనటువంటి కోణంలో మనం వెళ్ళలేము. ఒక హిస్టారికల్ ఫార్ములేషన్ గా మనం దాన్ని చూడాలి. రిలేటివ్ గా చూడాల్సిన విషయం అది. అది రైట్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా సార్? నథింగ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాగూర్ గారు ఏమైనా మాట్లాడితే, నాగూర్ గారు ఏమైనా మాట్లాడితే. నేను నా వైపు నుంచి ఒక క్వశ్చన్ ఉంది సార్కి, వీరయ్య గారికి. ఆయన మొదటి చాప్టర్ లోనే ఈ బూర్జువా డెమోక్రసీలో పార్టిసిపేట్ చేసేటువంటి రివల్యూషనరీస్ పార్టిసిపేట్ చేయలేక, అంటే ఈ స్ట్రక్చర్స్ లోకి రాలేక వాళ్ళు మార్జినలైజ్ అవుతున్నారు. ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ ని, బూర్జువా డెమోక్రసీ ఫ్రేమ్వర్క్ ని అంగీకరించి, ఈ కాన్స్టిట్యూషనాలిటీని అంగీకరించిన లెఫ్ట్ పార్టీలేమో ఇవి కూడా ఒక డెడ్ ఎండ్ లోకి వెళ్ళిపోయి కూర్చుంటున్నాయి. రిఫార్మిస్ట్ ప్రోగ్రామ్ తప్ప వీటికి అంతకంటే మించిన ప్రోగ్రామ్ లేకుండా పోతుంది. ఇది బ్లాకేజ్ ఆన్ బోత్ ఎండ్స్, దిస్ ఇస్ లీడింగ్ టు ఏ బ్లాకేజ్ అని ఐదో తెంబత్ కామెంట్ చేశారు. అయితే మళ్ళీ థర్డ్ దాంట్లో లెఫ్ట్లు చాలా కౌంటర్ చేయడానికి ఆర్ఎస్ఎస్ని ఒక ఫోర్స్గా నెట్వర్క్ ఉంది, మేధావులు వీళ్ళ వైపు వాళ్ళకున్న బలాలు ఏమిటి అనేది మాట్లాడాడు. కానీ అసలు ఐడియలాజికల్గానే బూర్జువా డెమోక్రసీకి సంబంధించినటువంటి రెండు మార్గాలు మూసుకుపోయాయని మాట్లాడాడు కదా, ఇవి ఎట్లా తెరుచుకుంటాయి అని ఆయన భావిస్తున్నాడు, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఆయన బూర్జువా డెమోక్రటిక్ రెవల్యూషన్ కి సంబంధించినటువంటి మార్గాలు మూసిపోయాయి అన్నది కాదు. ఆయన క్లియర్ గా వాడింది ఏంటంటే ఫోర్ క్లోజ్డ్ రెవల్యూషనరీ పాత్ అన్న పదాన్ని వాడాడు. ఆయన వామపక్షాలు అంటే ఆయన ఇందాక చెప్పినటువంటి రిలేటివ్ కామెంటే, కానీ ఎత్తుగడలు వ్యూహం రీత్యా మరింత లోతుగా పరిశీలించాల్సినటువంటి కామెంట్ అన్నంత వరకు మనం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఆ రిలేటివ్ కామెంట్ ఎప్పుడు చేశాడు? భారతదేశంలో 1991 నుంచి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రస్థానం లేదు జయత్రయాత్ర ముందుకు సాగుతున్న పరిస్థితుల్ని విశ్లేషిస్తూ వామపక్షాలు సాపేక్షంగా బలహీనపడ్డాయి. ఎందుకు బలహీనపడ్డాయి అంటే ఈ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత పార్లమెంటరీ రంగంలో ఉన్నటువంటి వామపక్షాలేమో పార్లమెంట్ పరిధి దాటి బయటికి పోలేకపోతున్నాయి. పార్లమెంటరీ రంగంలో లేని వామపక్షాలేమో పార్లమెంటరీ వ్యవస్థని అర్థం చేసుకుని దాన్ని ఢీకొట్టలేకపోతున్నాయి. ఈ రకమైనటువంటి ఒక పేటముడి అంటాం క్వాగ్మైర్, ఆ పేటముడి పడిపోయింది. దీంట్లో నుంచి బయటికి రావాలి అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. దాని నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఆయన చెప్పింది ఏంటంటే పార్లమెంటరీ పార్లమెంటరీయేతర రంగాల్ని సమన్వయం చేసుకునే క్రమంలో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, అక్కడ గ్రామ్స్కిని తీసుకొచ్చి సైద్ధాంతిక రంగంలో, సాంస్కృతిక రంగంలో, మేధో రంగంలో ఆధిపత్య భావజాలాన్ని లేదు ఒక భావజాలం మార్క్స్ చెప్పింది లేదని చెప్పింది మనం పదే పదే ఉటంకిస్తూ ఉంటాం. ప్రజల మస్తిష్కాన్ని ఆవహించినటువంటి భావజాలమే సైద్ధాంతిక సిద్ధాంతమే శక్తిగా మారుతుంది అని చెప్పి ఆ ప్రజల ఆలోచనల్లోకి సిద్ధాంతాన్ని చూపించడం, దానికోసం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఎత్తుగడలు, ఆర్ఎస్ఎస్ చేసినటువంటి అనుసరిస్తున్నటువంటి మా పద్ధతులు ఎత్తుగడలు, వామపక్షాలు అనుసరిస్తున్నటువంటి మార్గాలు పద్ధతులు అనుసరిస్తున్న పద్ధతులు ఎత్తుగడల్ని సాపేక్షంగా రెండింటినీ పోల్చి చెప్తున్నాడు. దాంట్లోనే మనకు సమాధానం ఉంది. మనం కేవలం రాజకీయ రంగంలోనూ ఆర్థిక రంగంలో చేసే పోరాటాలతోటే మనం ప్రజల మొత్తాన్ని ప్రభావితం చేయగలుగుతాము అని చెప్పని ఒక పాక్షికమైనటువంటి అవగాహనకి మనం గురవుతున్నాం పదే పదే. అవగాహన నుంచి బయటికి రండి,
మనిషి యొక్క జీవితం ఈ రెండు రంగాలలో 24 గంటల్లో 8 గంటలు ఈ రెండు రంగాల్లో ఉంటే మిగతా 16 గంటలు రెండు రంగాల బయట ఉంటుంది. కుటుంబ జీవనంలో ఉంటుంది, సమాజ జీవనంలో ఉంటుంది, నివాస ప్రాంత జీవనంలో ఉంటుంది. ఆ నివాస ప్రాంతంలో పనిచేసే భావాలు, భావజాల, ఆలోచనలు, వ్యవస్థలు, వీటి మీద కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది అన్నదే అందులో ఉన్నటువంటి సూచన నాకు అర్థమైంది. ఓకే సార్, సుమారు 2 గంటల సమయం అయింది లైవ్ స్టార్ట్ అయ్యి, చాలా అద్భుతంగా సాగింది ప్రసంగం అంతా కూడా. థ్యాంక్ యూ వీరయ్య గారు, చాలా చక్కగా మీరు అన్ని విషయాలు. ఒక చిన్న అనౌన్స్మెంట్. హలో, వాయిస్ కొద్దిగా స్లో వస్తుంది, వాయిస్ స్లో వస్తుంది, వాయిస్ వినబడుతోందండి? ఇప్పుడు వినపడుతుంది సార్, మాట్లాడండి. వీరయ్య గారు, ఇప్పుడు ఒక భారతదేశంలో ఒక రైట్ ఎక్స్ట్రీమ్ తయారవడంలో దాని యొక్క హెజ్మనీని అది మొదటి నుంచి తీసుకొని వస్తుంది. మీరు అన్నట్టు మనుధర్మశాస్త్రం ఒక హెజ్మనీ అయితే, గాంధీ గారు కూడా ఈ 4 వర్ణాశ్రమ ధర్మాన్ని ఆయన సమర్థిస్తారు. సో ఇక్కడ ఈ రైట్ ఎక్స్ట్రీమిస్ట్కి గాంధీకి ఘర్షణ ఉంది, ఒక సైద్ధాంతిక విభేదం ఉంది. మనకు తెలుసు గాంధీని రైట్ ఎక్స్ట్రీమిస్టు అసలు ఒప్పుకోరు. సో కుల వ్యవస్థలో ఇద్దరికి ఒక అంగీకారం ఉంది. సో అంగీకారం ఉన్నప్పటికీ కూడా వైరుధ్యం అనేది ఇక్కడ ఉంది. దీనికి అజేజ్ అహ్మద్ గారు ఒక వివరణ ఇస్తున్నారు. గాంధీ గారు మధ్యస్థ కులాలతో ఈ పెజెంట్ అగ్రేరియన్ అన్రెస్ట్లో ఆయన పాల్గొనడం జరిగింది అనేసి, దానిని కొద్దిగా వివరించగలరా? కంటిన్యూ చేయండి వీరయ్య గారు. మిత్రులారా, చాలా కీలకమైనటువంటి ప్రశ్న, మనం లోతుగా పరిశీలించాల్సినటువంటి ఒక సందర్భాన్ని నాగర్ గారు ముందు తీసుకొచ్చారు. నిస్సందేహంగా దాన్ని పరిశీలించాలి. అయితే ఇక్కడ కాలయాపన రీత్యా మనం 2వ సెక్షన్ని జాతీయత, జాతీయవాదం గురించి చెప్పే సందర్భంలో ఆయన ఈ అంశాలని చర్చకు పెట్టారు. కంపారిటివ్గా, సాపేక్షంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ఉన్నమాట వాస్తవమే కానీ, ఇక్కడ హెజ్మని గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక అంశాన్ని గమనంలో తీసుకోవాలండి. మొదటిది సాంస్కృతిక చారిత్రక పునాదులు. హెజ్మని ఆ పదం వదిలేద్దాం. పెత్తనాన్ని నిలబెట్టే వ్యవస్థలు, ఒకరి మీద మరొక పెత్తన మరొకరి పెత్తనాన్ని నిలబెట్టే వ్యవస్థలు కొన్ని కొన్ని దేశాల్లో ఎర్లీగా తక్కువ కాలమే బతుకున్నాయి. ఉదాహరణకి ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఈక్వాలిటీ ఫెటర్నిటీ, లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ నినాదం వచ్చిన తర్వాత ఆ పూర్వపు వ్యవస్థలన్నింటినీ ఈ నినాదం పూర్వపక్షం చేయగలిగింది. మన దేశంలో అంతకంటే మెరుగైనటువంటి రాజ్యాంగం ముందుకొచ్చిన తర్వాత కూడా ఈ వ్యవస్థలు కొనసాగుతూ ఉంది. ఆ రెండు వ్యవస్థలతోటి గాంధీ అండ్ గాంధీ నెహ్రూ ఇద్దరిని ప్రస్తావిస్తాడు. గాంధీ నెహ్రూ ఈ తొలితరం స్వాతంత్రోద్యమ నాయకులు కుల వ్యవస్థ పట్ల అనుసరించినటువంటి విధానం కానీ, లేదు మితవాద ధోరణుల పట్ల అనుసరించినటువంటి మెతకదనం కానీ వీళ్ళకి తోడయ్యాయి. జాతీయోద్యమంలో కాంగ్రెస్లో 2 ధోరణులు, 2 స్ట్రీమ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తాం. ఒకటి స్టాండర్డ్ కాంగ్రెస్ గా చెప్పుకునే ధోరణి స్ట్రీమ్ ఒకటి స్రవంతి, రెండోది కాంగ్రెస్ సోషలిస్ట్ స్ట్రీమ్. జాతీయోద్యమంలో కాంగ్రెస్ సోషలిస్ట్ స్ట్రీమ్ నుంచి, స్రవంతి నుంచి వేరుపడినటువంటి వాళ్ళే తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఏర్పడి తర్వాత క్రమంలో వామపక్ష ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ లో 3వ కోణం కూడా ఉంది. ఆ 3వ కోణం ఏమిటి అంటే, మితవాద కాంగ్రెస్ కి మితవాద ధోరణులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు. మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారతరత్న
గోవింద వల్ల పంతక అనుకుంటా ఇచ్చాను, గోవింద వల్ల పంతకే కదండి, జీబీ పంత్. ఎందుకు ఇచ్చారు? కాశీ విశ్వవిద్యాలయాన్ని, హిందూ బెనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉత్తరప్రదేశ్లో, రాజస్థానాల్లో ఆర్ఎస్ఎస్ ఎంట్రీకి అవకాశం కల్పించడం కోసం చేసినటువంటి కృషికి నిదర్శనంగా ఆయనకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కింద ఆయనకి భారతరత్న ఇచ్చారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా జాతీయోద్యమ నాయకులు కానీ చలామణి అయ్యారు. తిలక్ కానీ, లాలా లజపత్ రాయ్ కానీ, దయానంద సరస్వతి కానీ, ఇటువంటి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి మరో కోణం, మితవాదం వైపు తేలిగ్గా మొగ్గు చూపడానికి వీలైనటువంటి పునాదులు వేసినటువంటి స్రవంతి. ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకొస్తాడంటే, ఆయన 2002 గుజరాత్ కార్నేజ్, గుజరాత్ నరమేధం తర్వాత జరిగినటువంటి అంతర్జాతీయ చర్చల్లో కానీ జాతీయ చర్చల్లో కానీ ఎక్కడా ఈ నరమేధం గురించి పార్లమెంట్లో చర్చించడానికి అవకాశం చొరవ చూపించలేదు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, ఆ తర్వాత 2004లో వచ్చినటువంటి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ కాక. ఎందుకంటే ఆ కాంగ్రెస్ లో కూడా స్వతహాగా ఈ ఆలోచన ధోరణి కలిగినటువంటి నాయకత్వం వ్యక్తులు లేదంటే నాయకత్వ స్రవంతి ఉన్నారు. కాబట్టి అది కాంగ్రెస్ చూపిస్తున్నటువంటి మనకి ఏదైతే రాజ్యాంగం రూపంలో మన ముందు పెట్టినటువంటి ఉదారవాద భారతదేశం సమయం చిత్రం, ఇది సమగ్రం కాదు, అసమగ్రం. ఈ దీంట్లోనే ఈ ఉదారవాద రాజ్యాంగ యంత్రం యొక్క, రాజ్యాంగ యంత్రం ద్వారా మన ముందు పెట్టబడినటువంటి భారతదేశం యొక్క చిత్రపటంలోనే మితవాద ధోరణులు, మితవాద కోణం, మితవాదం వైపు అవసరమైనప్పుడు మొగ్గు చూపడానికి కావాల్సినటువంటి విధి విధానాలు, వ్యవస్థల ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి అనేది వివరించే క్రమంలో ఆ ఇద్దరిని ప్రస్తావించారు. వాళ్ళిద్దరి మధ్య వైరం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ ఇచ్చేశారు అని కాదు. అక్కడ ఆ మితవాద స్రవంతి ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వచ్చినటువంటి వాళ్ళుగా ఎదిగారు. ఆయన ఇంకా చాలా చాలా పెద్ద పదం వాడతాడు, క్రూడ్ క్రూయల్ ఫోర్సెస్, ద లీడర్షిప్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఫెల్ ఇన్ టు ద క్రూయల్ హ్యాండ్స్. అది ఒక పరాకాష్ఠ. జాతీయోద్యమంలో చాలా గౌరవించదగినటువంటి వ్యక్తులుగా ఉన్న బాలగంగాధర తిలక్ నుంచి, లాలా లజపత్ రాయ్ నుంచి, దయానంద సరస్వతి లాంటి వాళ్ళతో మొదలైనటువంటి హిందూ మహాసభ ద్వారా కాంగ్రెస్ తోటి అనుసంధానం అసోసియేట్ అయ్యి లెజిటిమసీ పొంది వాళ్ళ కార్యకలాపాలు విస్తరింపజేసుకుంటూ వెళ్ళినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు అత్యంత క్రూయల్ హ్యాండ్స్ చేతుల్లోకి నాయకత్వం వచ్చేసింది, చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి అని చెప్పి ఆ మొత్తం ప్రాసెస్ని, 100 సంవత్సరాల చరిత్రని ఒక 4 వాక్యాల్లో చెప్పే క్రమంలో ఇన్ని విషయాలు ఆయన ప్రస్తావించాడు. అది మనకు వైరుధ్యంగా కనిపించింది, అది వైరుధ్యం కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సారూప్యత గురించి చెప్పడం కోసం ఆయన చెప్పాడు.